పరలోకమందునమా తండ్రి, గతకాలం మీ కుమారుని యొక్క ప్రవచనాల్లో ఉన్న లోతైన సంగతి కొంతవరకు మేము ధ్యానించి మిగిలిన భాగాన్ని నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేయించుండగా మీ ఆత్మ సహాయంతో మీరు ఎలా అయితే ఇష్టపడ అర్థం కావాలని కోరుకున్నారో ఆ కొలమానం దాటకుండా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. గతించిన తరగతి మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను. యెషయా గ్రంథాన్ని గూర్చిన కొన్ని నెలలుగా అంటే యానామంద కలుపుకుని మాట్లాడుకుంటే 6వ అధ్యాయం సుమారుగా ఒక 3 గంటలు, 7వ అధ్యాయం సుమారుగా పూర్తి కాకపోయినా 2.5 గంటలు ఇదే ప్రాంతంలో మావిడ ఏరియా అన్నది శివన్న ప్రాంతంలో బర్త్డే నాడు నేర్చుకున్నాం. ఎక్కడైతే మన అధ్యాయాన్ని మనం వదిలేసామో, ఎక్కడైతే మన ధ్యానం ముగించుకుని వెళ్ళిపోయామో, అక్కడ నుండి ఒక 2 వచనాలు మనం ఆలోచిస్తున్నాం. 2 కదా అనుకోకండి, ఈ 2కి 2 గంటలు పట్టచ్చు. కాబట్టి రెడీగా ఉండండి. హిస్టారికల్ క్లాసెస్ కనుక మనసు పెడితే కానీ ఏ విషయం మీకు అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, చెబుతున్నప్పుడు మీకు ఆ అవగాహన, ఆ బైబిల్ చదివే అవగాహన అనగా ఆ సందర్భం చదివిన అవగాహన మీకు లేకపోతే చెబుతున్న ఈ మాటల మీద మీరు మనసు పెడితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు చదువు ఉండకపోతే, చదివితే వెరీ గుడ్, ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి యెషయా గ్రంథాన్ని ఎక్కడైతే విడిచామో ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని దీని యొక్క ప్రారంభానికి మనం వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, యూదారాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి. ఓకే, 7వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆహాజు దినముల్లో జరుగుతుంది. మీరు వినన్నారని అనుకుంటున్నాను గతించిన తరగతి. 7వ అధ్యాయం యొక్క బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఆహాజు దినములలో జరిగిన పరిస్థితిని తెలియజేస్తున్నాడు ఎవరు, యెషయా గారు. మీకు ఇంట్రెస్ట్ కలిగి ఒక మాట చెప్తాను, పబ్లిక్ మీటింగ్ కన్నా క్లాసెస్ చాలా ఎక్కువ విలువ అవుతాయి తెలుసా. పబ్లిక్ మీటింగ్స్లో మన తప్పుని ఎలా ఉన్నావో మన స్థితి ఏంటో తెలియజేస్తాయి. బైబిల్ స్టడీ క్లాసులు ఏం చేస్తాయి తెలుసా, దేవుని చిత్తాన్ని బాగా దగ్గరకు తీసుకొస్తాయి. ఒక శాస్త్రవేత్త అన్నాడు, ఆయన ఎవరో కాదు, పెన్సిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త, ఆయన పేరేం పేరు, పెన్సిలిన్ కనుగొన్నాడు కదా లూయి పాశ్చర్. ఆయన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసా, అనంతమైన విశ్వం దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది కానీ బైబిల్ గ్రంథం దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంది. అర్థమైందా మీకు, అనంతమైన విశ్వం దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎలా ఉందో తెలియజేస్తుంది కానీ బైబిల్ గ్రంథం దేవుని యొక్క ఇష్టాలు ఏంటో తెలియజేస్తుంది. కనుక విశ్వం కన్నా ముఖ్యమైనది ఏదంటే ఆధ్యాత్మికంలో ఉన్న ఏ భక్తుడికైనా చిత్తం ఇంపార్టెంట్. శక్తి ఎవడా అన్వేషిస్తాడు, దేవుడు అంటే నమ్మకం లేనివాడు. మనకు దేవుడు అంటే నమ్మకం ఉంది, ఇప్పుడు ఆ నమ్మకం ఉన్న దేవుని యొక్క ఇష్టాలు ఏంటో మనం తెలుసుకోవాలి, అది బైబుల్. కనుక ఆ బైబిల్లో పరిశోధన చాలా అవసరం. బైబిల్తో ఎలా ఉంటుందంటే చదువుతున్నాను చెప్పు అర్థమైనట్టు ఉంటుంది, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమర్థమవుతుంది, అదే బైబిల్. చదువుతున్నప్పుడు నాకు అర్థమైందిలే అనుకుంటాం కానీ మరల మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి ఏం అర్థం కాదు, ఎందుకంటే
బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా పదే పదే చెబుతున్న నాకు ఇష్టమైన మాట ఇక్కడ కూడా చెప్పను. ఏ గ్రంథాన్ని చదువుతున్నా నీతో ఎవరు ఆ గ్రంథకర్త ఉండకపోవచ్చేమో, కానీ ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు గ్రంథకర్త నీ పక్కనే కూర్చుంటాడు. ఆయన సపోర్ట్ తీసుకోవాలి. ఎవరైనా హోలీ స్పిరిట్, ఆయన సహాయం మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేనిదే గ్రంథం అర్థం కావడం చాలా కష్టం. మనం అనుకుంటాం యశయ్య గారు ఉంటే బాగుండండి, పక్కన అన్ని చదువుకుని ఆయన అడుగుతుంది కదా అనుకుంటా. రాస్తున్నది కలం యశయ్య గారు, అయినా రాయించినది ఎవరు? ఆయనే పక్కన ఉంటే మళ్ళీ యశయ్య గారితో పని ఎందుకు? ఇంకా గుడ్ ఆలోచన కాకపోతే. కాబట్టి పరిశుద్ధాత్మని అనుభవించడం ఎప్పుడు నేర్చుకోవాలంటే గంతులేయడం కానీ అనను, కానీ గంతులేస్తే అర్థమవుతాయని అనను, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం పరిశుద్ధాత్మను అనుభవించవచ్చు. మీకు అనుభవం ఉంటే అర్థమవుద్ది మాట. బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నామన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కంటతడి కూడా పడతాం, ఎందుకంటే వందల వందల వేల సంవత్సరాలు మరుగైపోయిన సంగతి నాకెలా అర్థమైంది అన్నది నీకు అర్థమైతే గాల్లో తేలినట్టుంటుంది. గంగా సీలింగ్ ఫ్యాన్ కాదు, గంగా సీలింగ్ ఫ్యాన్ అయితే సముద్రంలో తేలిపోతాం కదా అన్నట్టు యాడ్డది. కానీ నీకు బైబిల్ అర్థమైతే నిజంగా యూనివర్స్లో తిరుగుతున్నట్టుంటుంది. ఇప్పుడు ఆ యూనివర్స్కి తీసుకెళ్తాను, రెడీగా ఉండండి. ఏడో అధ్యాయం యొక్క బ్యాక్ హిస్టరీ ఏంటంటే, ఆహాజు దినములలో ఒక ఈవెంట్ జరుగుతుంది. అది భవిష్యత్తుకు సంబంధించినది. ఏంటంటే అది కన్యగర్భాన్న కుమారుడు పుడతాడు. ఈ మధ్య పిచ్చి తుకలకు కోసం ఎక్కువ అవుతున్నాయి కదా, కన్యాని లేదు అక్కడ ఉమెన్ అని ఉంది. ఏమనుందట? ఉమెన్ అని ఉంది. ఉమెన్ అంటే పెళ్ళైన ఆవిడనే కదా అంటారు. యంగ్ లేడీ అనలేదు, వర్జిన్ అని వాడలేదు, ఎక్కడ వాడలేదు. ఒకవేళ అలానే అనుకున్నాం అనుకోండి, గలతీ పత్రిక వెళ్ళిపోక డైరెక్ట్ ఉంటుంది. ఆయన స్త్రీ ఎందు పుట్టినప్పుడు స్త్రీ అని ఎవరిని అంటారు? పెళ్ళైన ఆమెనే స్త్రీ అంటారు, అవునా కదా. నువ్వు ఎక్కడే ఇంకా లా తీగలాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా నీకు డౌట్ వస్తుంది, నీ అనుమానపు చూపులతో చూస్తే. కాబట్టి స్త్రీ ఉమెన్ అన్న పదాలు నువ్వు దాని భావాన్ని మర్చిపోకు. ఎందుకు చెప్పనా? సందర్భాన్ని బట్టి భాషను వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఉందనుకోండి, బోర్డు మీద స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది అని రాస్తారు. స్త్రీలు అంటే పెళ్ళైన స్త్రీలు ఉన్నారన్న స్కూల్లోని కాదు కదా, పురుషులు అనగానే పెళ్ళైపోయిన పురుషులైనా. భాష తెలియాలి, భాష. ఆ భాష మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, దాని మూల ఉద్దేశం ఏంటి? నిజంగానే ఉమెన్ అంటే పెళ్ళైన స్త్రీ కోసం మాట్లాడితే అంత నొక్కి ఒక్క నుంచి దాన్ని హైలైట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఆహాజ దినముల యశయా, మీకు అర్థమైందా? దాన్ని అంత ప్రెజర్ చేయవలసిన అవసరం ఏముంది? అంటే సహజమైన జననం కాదు, చూసిననేది ఏంటి, అప్పటి వరకు జరగనది, ఇక ఎప్పుడు జరగనది, వండర్ అంటారు దాన్ని, దాన్ని చూచిన అంటారు. ఇదిగో దేవుడు ఒక చూసిన జీవిస్తుంది అంటే సహజంగా అందరం కానీ స్త్రీలాగా ఈవిడ కానీ అది చూసిన ఎలా అవుతుంది? అర్థమైందా? కాదు కాదు, సహజమైన జననం కాదు, ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక చర్య కన్యక గర్భగత అవుతుంది. అది యశయ్య గ్రంథం యొక్క బ్యాక్ హిస్టరీ. మరి ముఖ్యంగా ఏడో అధ్యాయంలో మనతో కలిసి జర్నీ చేసేది ఎవరంటే ఆహాజు రాజు. ఆయన గుర్తుండాలి. ఆయన మనకు గుర్తుంటేనే ఆయనకి సంబంధించిన బోధే ఏడో అధ్యాయం. ఆయనకు బుద్ధి చెప్పడానికి, ఆయనలో భక్తిభావాలు పెంచడానికి ఏడో అధ్యాయం యొక్క ప్రవచనాల యొక్క సంకల్పం సారాంశం. ఇంకొక విషయం ఏంటంటే, రాజు సరైతేనే కిందన్న ప్రజలందరూ బాగుంటారు కదా. అందుకే యూదుల్లో భక్తి సన్నగిల్లిపోవడానికి గల కారకుడు ఎవడంటే రాజు, ఆహాజు రాజు, యూదులకు రాజైన ఆహాజు. ముందు వీడికి సరి చేయాలనుకున్నాడు. వీడికి మమకారం యెహోవా దేవుడి మీద లేదు, కానీ అన్ని దేవతల మీద మాత్రం బాగా మమకారం ఎక్కువైంది. అలాంటి టైంలో భక్తి లేని యూద జనాంగానికి నాయకుడికి ఉన్న ఆహాజుకి ఒక బుద్ధి చెప్పే ఒక కార్యక్రమం జరగబోతుంది సమకాలీన రాజుల ద్వారా. ఆ రాజులు ఎవరో కాదు, రెజీను. రెజీన్ అంటే సిరియా రాజు. సిరియా అంటే దమస్కస్. పౌలు గారు ప్రయాణం చేస్తారు కదా, గుర్రాల మీద వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో పడితే దమస్కు సిరియా. సిరియా క్యాపిటల్ దమస్కస్, అవర్ డమస్కస్. ఈ దమస్క్ అనే ప్రాంతానికి రెజీన్ రాజు. ఎరుసలేముకి ఉత్తర భాగాన కనబడుతుంటుంది పైన మనకది. ఎరుసలేముకి ఉత్తర భాగాన కనబడుతుంది. మన నెత్తి మీద పాకిస్తాన్ ఉన్నట్టు
ఇస్రాయేల్కి అది ఉండేది, పాలస్తీనా దేశానికి ఏది? డమస్కస్. ఆ డమస్కస్ అవర్ సిరియా. ఆ సిరియా దేశానికి ఒక రాజు ఉండేవాడు, రెజీను. ఆ రెజీను ఇస్రాయేల్ రాజు పెకాహు ఇద్దరూ కలిసి యూదులను నేల మొలకలతో సహా తుడిచేయాలనుకుంటున్నారు. ఈయన ఎప్పుడైతే ఇలాంటి పన్నాగం మండుతున్నారో, రహస్యంగా జరుగుతున్న ఈ కుట్ర దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? యెషయా గారి ద్వారా. అది మన గత ఎపిసోడ్లో నేర్చుకున్న సారాంశం. ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా జరగదు, ఎందుకంటే నీ వెనక నేనున్నానో, దీనికి చూసినడుగు, నువ్వు నమ్మాలి. ప్రజలు నువ్వు నడిపించడానికి, భవిష్యత్తులో నువ్వు నమ్మడానికి, నువ్వు ఎన్ని చూసినడుగు నమ్మట్లేదు కనుక నీకు ఒక భయంకరమైన చూసిని జీవించబోతున్నాను. అది ప్రకృతిలో ఎప్పటికీ జరగదు, నువ్వు చూడాలి. అదేంటో తెలుసా? కన్యక గర్భవతి కుమారుని ఉంటుంది. అక్కడ వరకు మనం ఆలోచించాం. ఆ కన్య ఎవరో మనకు తెలుసు, మరే గారు. ఆ కుమారుడు ఎవరో తెలుసు, యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా పెరిగాడో తెలుసు, పాలు పెరుగు తేనె తేనె పెరుగు తింటూ పెరుగుతాడా బాలుడు అని. ఆ తేనె ఏంటో మనకు తెలుసు, ఆ పెరుగేంటో మనకు తెలుసు. ఇప్పుడు ఉన్నవారికి ఏం పెరిగే సెకడేరీ అనుకోకండి. మీకు అర్థం కావాలంటే ఒకసారి ఆ లాస్ట్ ఎపిసోడ్ వినండి, ఓకేనా? ఆ రెండు అక్కడ వరకు మనం వచ్చాం, అక్కడి నుండి మనం ఆలోచించాలి. గతించిన తరగతి అది మనది. ఏంటో గతించిన తరగతి అంటే, పెకాహు రెజీను రాజు కలిసి ఆహాజు రాజుని మట్టు పెట్టాలనుకుంటే, ఆహాజు రాజు అంటే యూదాదేశం, ఇంకా యూదాదేశాన్ని మట్టు పెట్టాలనుకుంటున్నారు. యూదులు ఉండాలి, ఎందుకంటే దేవునికి శాసం యూదులు. ఎందుకంటే దేవుడు మరలా ప్రపంచంతో పొత్తు కలుపుకోవడానికి, దేవుడు మరలా ప్రపంచంతో సహవాసం చేయడానికి, దేవునికి నరులకి మధ్యవర్తిత్వంగా ఉన్న వారది చిగురు ఏదన్నా మిగులుందంటే అది యూదా గోత్రం. ఆ గోత్రం నుండి మెస్సీయా రావాలి గనక కాపాడుకుంటూ వచ్చాడు ఆది నుండి. కనుక ఎస్తేరు కాలం కానీ, నెహెమ్య కాలం కానీ, ఇది ఆహాజు కాలం కానీ, దానియేలు కాలం కానీ, మీరు చూస్తున్నప్పుడు యూదులకి వారికి భక్తిభావాలు లేకపోయినా దేవుని యొక్క సంరక్షణ మాత్రం ఉంటుంటుంది చూడండి. ఎందుకంటే ఆ జాతి ఉండాలి, రక్షకుడు రావాలి దాని నుండి. ఇది అనాది సంకల్పం. ఎంత అనాది సంకల్పం అంటే, ఆదాము పండు తంచక మునిపే, ఆదాము తప్పు చేయక మునిపే యేసుక్రీస్తు బలి అవ్వాలన్నది దేవుని సంకల్పం. అది భూమి పునాది వేయబడక మునిపే క్రీస్తు సిలువ వేయబడాలన్నది దైవేచ్ఛ. కాబట్టి ఆయన రావాలన్నది మనిషి అన్నవాడు పుట్టక మునిపే, పాపం అన్నది రుచి తెలియక మునిపే, పాపానికి ముందే మందు రెడీ చేసి ఉండిచ్చాడు. ఎవరు? మనం ప్రేమించే దేవుడు అంత లవ్ ఆయనకి. అలాంటి ఆయన భూమి మీదకి రావాలంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అది యూదులు. ఆ యూదుల యొక్క సంరక్షణ కావాలి. ఇప్పుడు ఎందుకు సంరక్షణ లేకుండా పోయిందంటే, ఆహాజు లాంటి నీచమైన రాజు వచ్చాడు. వాడి కాలంలో పైగా కుట్రలు జరుగుతున్నాయి. వాడికి భక్తి లేదు, యూదులకి ఎక్కువ మందిలో భక్తి లేదు. ఎక్కువ మంది అన్న పదం ఎందుకు వాడినంటే, కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని అర్థం. కాబట్టి ఎక్కువ మందికి భక్తి లేదు కనుక వీళ్ళందరినీ సరి చేయడానికి, వీళ్ళలో భక్తి భావాలు పెంచడానికి, భవిష్యత్ తరంలో ఏం జరగబోతుందో తెలియజేసే అధ్యాయమే యెషయా గ్రంథం 7వ అధ్యాయం. మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 7వ అధ్యాయం అంతా అవదు, 2 వచనాలు అవుతాయి. అవ్వండి అవగొట్టండి అన్నారంటే మీకు దమ్ముంటే మరి రెడీ నేను, తెల్లారుద్ది. ఓకేనా? చూద్దామని ఎక్కడ వదిలాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి 15 వచనం నుండి 14 నుండి చూద్దాం, టచ్ చేసి వెళ్ళిపోదాం. కాబట్టి ప్రభు తానే ఒక చూసిన తన ఒక చూసిన మీకు చూపును ఆలకించుటి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాను. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాను. 7వ అధ్యాయం అంతా ఇమ్మానుయేల్ను గూర్చిన ఇన్ఫర్మేషన్. 7వ అధ్యాయంలో ఏమనుందంటే, కన్యక గర్భవతి కుమారుని కని అంటే, లేదు లేదు లేదు, మేమేమో చూసాం పక్కకి వెళ్ళి కన్య కాదావిడ, రోమా సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కనేసింది, మరి ఇటు చూసాడు వెళ్ళి కనేసింది అని చెప్పి వస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నిజంగానే మరే గనక వ్యభిచారం చేసి యేసుని కనుంటే మరీను బ్రతికి బట్ట కట్టినవారు తెలుసా యూదులు, చాలా క్రూరులు వాళ్ళు. వ్యభిచారం చేసిన దాన్నే, వ్యభిచార స్త్రీ అంటే ఏంటో తెలుసా,
ప్రత్యేకించి ఆ వృత్తికి ఎన్నుకోబడిన దాన్ని వ్యభిచార స్త్రీ అంటారు ఇస్రాయేల్ కల్చర్. అలాంటి వ్యభిచారం చేసిన, వ్యభిచారం చేస్తూ అంటే అదే వృత్తిలో కొనసాగుతున్న స్త్రీని తీసుకొచ్చి యేసు ముంగిడి పెట్టి ఆమెతో కూడా సెలగాటం ఆడుతున్నారు యూదులు. నైజం అది. అలాంటిది ఒక ప్రధానం చేయబడిన స్త్రీ వేరొక పురుషుడితో గర్భం దాల్చిందంటే ద్వితీయోపదేశకాండంలో లా ఏమని ఉంటుందో తెలుసా? ప్రధానం చేయబడిన స్త్రీ వేరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే రాళ్ళ చేత కొట్టి చంపేమని చెప్తారు. మరీ మీద పల్లెత్తు మాట యూదులు ఎవరో మాట్లాడలేదంటే ఆవిడ క్యారెక్టర్ అందరికీ తెలుసన్నమాట. అది మరి అంటే ఆమె క్యారెక్టర్ అందరికీ తెలుసు గనకే ఆమెను ఎవరు ఏమి అనలేకపోయారు. నీచమైనది వ్యభిచార స్త్రీ, ఆమెకు పుట్టిన కుమారుడు మెస్సయ్య ఎలా అవుతాడని ఎవరు క్రాస్ క్వశ్చన్లు ఏమన్నా వేశారా? వేయలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? మరీ గారి క్యారెక్టర్ ఉన్న స్త్రీ. అందుకే వందల సంవత్సరాలు మరుగైపోయిన ప్రవచనం మరియ గర్భాన నెరవేరింది. ఆమె కన్య పవిత్రమైన స్త్రీ. ఇంకొక విషయం చెప్పిన, ఎరుసలేము ప్రాంతాల్లో చాలామంది కన్యలు ఉండే ఉండుంటారు, కానీ ఈమెనే ఎంత గెంచుకున్నాడో తెలుసా? దేవుడు అంటే భయభక్తులు. కన్యత్వం ఉంటే సరిపోదు, ఏముండాలి? భయభక్తులు ఉండాలి, దేవుని చిత్తానికి లోబడే స్వభావం ఉండాలి. పదే పదే మీకు చెబుతూ ఉంటాను, మీరు విన్నారు లేదో, రిబక్కాను సెలక్షన్ చేసే సమయానికి చాలామంది ఉన్నారు ఊళ్ళో కన్యలు, కానీ రిబక్క ఎందుకు సెలక్షన్ అయింది? ఎందుకంటే బాధ్యత నెరిగిన స్త్రీ కనుక కడవెత్తుకొచ్చింది ఎవరు? కన్నిపిల్ల. ఎక్కడికి? కుటుంబాన్ని పోషించడానికి, తన దాహంతో పాటు కుటుంబ దాహాన్ని తీర్చడానికి విలువలు కలిగిన స్త్రీ. మరి మిగిలిన కన్యలు ఇంటికి పసుపుతుల్లో తినేసి పడుకున్నారనమాట. వాళ్ళకి నీళ్ళు ఉంటే లేకపోతే ఏంటి? వాళ్ళకి అనవసరం. ఇంకా సుఖభోగాలు అందు సుఖించి కన్యలు. కానీ రిబక్క అలా లే. రిబక్క ఎలా ఉందో తెలుసా? కడవెత్తుకుని నడిచి నీళ్లు పట్టుకెళ్ళాలనుకుంది. ఆ రోజుల్లో నూతుల్లో నీళ్ళు తోడడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఎలా ఉంటుందో తెలుసా? బాగా చూస్తేనే సగం గుండాకి చచ్చిపోతాం. మనకేంటి ఇక్కడ ఇలా గొయ్యదవుతూ వచ్చేస్తే ఇష్ట గోడవరలో. అక్కడ అలా ఉండవు. ఎర్రాడదండ్రులు, రాతి నేలలు, బంజర భూములు. అక్కడ నుయ్యి ఆ బావిని చూస్తేనే మనకి పూర్వం ఉండే కొన్ని ప్రాంతాల్లో మెట్లు కట్టివారు చూసారు, రాతి మెట్లు ఇలా దిగుతూ అప్పుడు నీళ్ళు మోసుకొచ్చుతూ వచ్చేవారు. మన ఆవిడ లైఫ్ బాగుంటే బతుకుండేది, నాసు కొట్టి జారిపోయి అందరూ పడుతుందని ఎవడం కనపడదు. అలా ఉంటాయి నువ్వు ఇలా బావులు. దానికి నువ్వు దానికి 100 రెట్లు ఎక్కువ ఇజ్రాయేల్ బావులు కానీ పాలస్తీనా బావులు కానీ చాలా లోతైనవి. లోతుకు పోతే కానీ నీళ్ళు పడవు. అలాంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తుందంటే అక్కడ ఉన్న క్యారెక్టర్ అర్థమవుతుంది మనకి. అంటే కన్యత్వం ఉంటే సరిపోదు, ఆ కన్యత్వంలో దేవుడు కోరుకునే సుగుణాలు ఉండాలి. మరీక ఉన్నాయి. అందుకే ప్రవచనం నెరవేర్చడానికి ఆమె కారుకురాలైంది. ఆమె యేసుక్రీస్తు, ఆమె గర్భాన్ని పుట్టాడు. 15 కీడుని విసర్జించుటకును, మేలును కోరుకునుటకును అతనికి తెలివచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తిను. ఆ పెరుగు తేనెటు ముందు ఎపిసోడ్ చూడండి. ఓకే. కీడుని విసర్జించుటకును, మేలును కోరుకునుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడిన ఇక్కడ నుండి మనకు కావాలి. మనం ఆలోచించింది గత ఎపిసోడ్లో ఎక్కడి వరకు? 15 పెరుగు తేనె, బాలుడు తిని పెరుగుతాడు, అక్కడ వరకు మనం ఆలోచించాం. 16 వచ్చిన నుండి మనకు కావాలి. కీడుని విసర్జించుటకు, మేలును కోరుకుంటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు. ఎవరు ఆ బాలుడు? ఈ సందర్భంలో, ఈ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు. యశ్యా కుమారుడు అండి ఆ బాలుడు అంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు చెప్పాల్సిన సందర్భం కూడా కాదు. ఒకవేళ మీరు వినాలనుకుంటే ఆల్రెడీ మత్తయి సువార్త వివరణలో ఇది చెప్పాం. మీకు కావాలంటే అది డేటా తీసుకోండి. అది ఈయనకి సంబంధించింది కాదు, యశ్యా కుమారుడు కాదు, ఇది యేసుక్రీస్తే. కీడుని విసర్జించుటకు, మేలును కోరుకుంటకు ఆ బాలునికి తెలివి రాకముడు. అంటే ఆ మెస్సయ్య, ఆ కన్య గర్భాన పుడుతున్న ఆ కుమారుడు తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు. ఎవరు ఆ ఇద్దరు రాజులు? ఒకటి ఇస్రాయేల్ రాజు పెకాహు, 2 రెజీను, సిరియా రాజు రెజీను. ఆ బాలుడు ఎవరా బాలుడు? మెస్సయ్య. మెస్సయ్య అన్న పదం పక్కన పెట్టండి. కన్య గర్భాన పుడుతున్న కుమారుడు బాలుడు.
ఆ కన్య గర్భం నుండి వస్తున్న ఆ బాలుడు ఏటట బాలుడు ఆ బాలునికి తెలివి రాకమునుపు, ఆ బాలునికి తెలివి రాకమునుపు. తెలివి అంటే పరిపక్వత స్థాయి, పరిపక్వత స్థాయి అంటే కుమారుడు యొక్క పరిపక్వత అంటే అక్కడ ఏమర్థం అవుతుందంటే కుమారుడు రావడం, పరిపక్వత రావడం అంటే ఒక కాలాన్ని సూచిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు రావడం, ఇంకా యేసుక్రీస్తు అని డైరెక్ట్ అంటున్నాను ఇక, ఆ బాలుడు రావడం పరిపక్వత కాలం అంటే ఎదిగి తెలివి రాకమునుపు అంటే ఏంటి దాని అర్థం, అరే పరిపూర్ణమైన కాలం రాకమునుపు వీళ్ళిద్దరు చచ్చిపోతారు. ఎవరిద్దరు? నిన్ను భయపెట్టి ఇద్దరు రాజులు. ఎవరా భయపెట్టి ఇద్దరు రాజులు? రెజీను, పెకాహు. కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, స్లోగా చెప్పండి, అంత స్పీడ్ చెప్తే ఏమర్థం అవుతుందండి హిస్టరీ క్లాస్ అని. స్లోగా చెప్తే సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాలు అయినా అవ్వదు ఇక, హిస్టరీ క్లాస్ అవ్వదు. అది కొంచెం స్పీడ్ ఉండాలి దీనికి. కావాలంటే మీరు పాజులో పెట్టుకోనండి, డిస్క్ కొనుక్కొని. మీరు స్పీడ్ అనే నేను నమ్ముతున్నాను, అందుకే స్పీడ్గా చెప్తున్నాను. స్పీడ్ కాదన్న వాళ్ళు చేయొద్దండి, రన్నింగ్ చేద్దాం. ఓకే, 16, కీడును విసర్జించుటకు కీడును. ఆ కీడు ఏంటో మనకు తెలుసు, కీడును విసర్జించుటకు బాలుడట. కీడు, కీడు అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా అని ప్రతీది కీడు. ఆ కీడును విసర్జించుటకు ఆ కుమారుడు మేలును కోరుకునేటకు, అంటే ఆ కుమారుడు కీడును విసర్జించి మేలును కోరుకోవాలంటే నాలెడ్జ్ వచ్చే వయసు రావాలి, పరిపక్వత. ఆ వయసు వచ్చేంత వరకు తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు, అంటే నిన్ను అన్నది ఎవరు ఇక్కడ? ఆహాజు. నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడిన, నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడిన. ముందు దేశం పాడు చేయబడుతుంది, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోతారు. ఇది మీకు హిస్టారికల్గా కొంచెం విట్నెస్లు ఇస్తాను, జాగ్రత్తగా. సుమారు మొదటి 2 రాజుల గ్రంథం 15:29 ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ముందుగా జరగడం ప్రారంభమవుతుంది. అక్కడ మొట్టమొదటిసారి క్రీస్తుపూర్వం 732 అసూరురాజు భూభాగాల్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. ఎవరు? అసూరురాజు. అదేంటండి, ఇస్రాయేలీల్ని యూదులని భయపెట్టింది బబులోన్ రాజు అనుకున్నాం కదా అని మనకు బాగా అలవాటు. బబులోన్ రాజు ఎప్పుడు వస్తాడు? అసూరు సామ్రాజ్యం సన్నగిలిన తర్వాత. వారు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి మెల్లమెల్లగా ఎదిగిన సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. మొట్టమొదట బాగా పరిపాలించిన సామ్రాజ్యం ఏదంటే అసూరియన్స్. ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు కూడా దానికి ముందు కనబడుతుంటాయి. అధికారికంగా మాట్లాడుకోవాలంటే అసూరియన్స్, అసూరియన్స్ తర్వాత బాబులోనియన్స్, బాబులోనియన్స్ తర్వాత మిడో పెర్షియన్స్, మాదీయ పార్సికులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమియులు, అప్పుడు ప్రభు. కాబట్టి దీనికన్నా ముందు అంటే ఈ 4 సామ్రాజ్యాల కన్నా ముందున్న సామ్రాజ్యం, ఇంచుమించు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సామ్రాజ్యం, ఎక్కువ దేశాలని బబులోను సామ్రాజ్యానికి ముందే లోబరుచుకొని వారి దేవతలను దేవుళ్ళను హేళన చేసిన సామ్రాజ్యం అసూరు సామ్రాజ్యం. ఈ అసూరు సామ్రాజ్యంలో సడన్గా ఒక్కొక్క రాజు ఉట్టుపడుతుంటాడు. వాళ్ళందరి గురించి చెప్పుకోవడం టైం కాదు, కానీ రాజులకి ఫరో అనేది పేరు కాదు, తెలుసు కదా, అధికారం. ఏరోద్ అనేది పదం కాదు, పేరు కాదు, అధికారం. సీజర్స్ అనేవి పేరు కాదు, అధికారం. సీఎం అనేది పేరు కాదు, అధికారం. గవర్నర్ అనేది పేరు కాదు, అధికారం. ఫరో అనగానే ఐగుప్తి దేశానికి రాజు అన్నమాట. ఫరో అనేది పదమైతే పేరు కూడా వేరుగా ఉంటుంది. అలాగే అసూరియన్స్లో పదాలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం, ఆల్రెడీ అసూరురాజు చచ్చిపోయాడు కదా, మరలా అసూరురాజు ఎవడ వస్తాడు అనుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే వీళ్ళ పేర్లు కూడా కొన్ని కొన్ని సందర్భంలో డైరెక్ట్ తెలియజేశాడు, దాన్ని బట్టి మనకు ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు అసూరియన్స్ ఎవరిని, అసూరియన్స్ దాడి చేస్తున్నారు ఎవరి మీద చూద్దాం ఒకసారి. ప్రవచన నెరవేర్పు, ఇప్పుడు దేనికోసం మనం పట్టుకుని వెనక్కి వెళుతున్నాం? ఒకసారి చదవండి, ఒకసారి చదవండి 16 వచనం. కీడు నిసర్జించుటకు మేలును కోరుకుంటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు, నిన్ను అంటే ఆహాజు, ఆ ఇద్దరు అంటే రెజీను, పెకాహు. రెజీను సిరియాకి, పెకాహు ఇజ్రాయెల్ దేశానికి.
రాజులు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును, ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును, ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును నిన్ను అంటే ఆహాజు. ఓకేనా? ఇప్పుడు వెళుతున్నాం మనం, ఇది నెరవేరిందా లేదా ఇది ఇప్పుడు మన స్టడీ. స్టడీ క్లాస్ అంటే స్టడీ క్లాస్లాగా ఉండాలి. స్టడీ క్లాసు పబ్లిక్ మీటింగ్ ఒకలా ఉండకూడదు. తెలుసు, మనకు అర్థమైంది, మనకు తెలిసింది ఏంటంటే మనం నేర్చుకున్న ఆది నుంచి పబ్లిక్ మీటింగ్ ఒకలాగా ఉంటుంది, స్టడీ క్లాస్ ఒకలాగా ఉంటుంది. అలా ఉండకూడదు. స్టడీ అంటే స్టడీ క్లాసులోనే ఉండాలి. స్టడీ అంటే ఏంటి? నేర్చుకోవడం, చదువుకోవడం, ఏముందో సబ్జెక్టు దానికి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. పబ్లిక్ మీటింగ్ ప్రసంగాలకి తరగతులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మీరు ఏంటండి అలా చెప్తున్నారంటే ఇది స్టడీ క్లాస్, ఇదంతే అలానే ఉంటుంది. లేదు నాకు పబ్లిక్ మీటింగ్లో ఉండాలనుకుంటే మరి డేట్స్ చెప్తాం, క్యాలెండర్లో రౌండ్ చుట్టుకోండి. ఓకేనా? వెళుతున్నాం ఇప్పుడు. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా, ఈ ప్రవచనం నెరవేరిందా లేదా, ఏ ప్రవచనం? ఆ ఇద్దరు రాజులు ఎవరు చెప్పారు ప్రవచనం? యెషయా గారు. ఎందుకు చెప్పారు? అయిపోయింది ఇక మీ వైరాగ్యం నాకు అర్థమవుతుంది. ఎందుకు చెప్పారు అది మర్చిపోకుండా, ఆ బ్యాక్ హిస్టరీ మీరు ఆ బోన్ మర్చిపోరనుకోండి మీకు అర్థమవుతుంది. ఏమి నేను చెప్తున్నాను ముందే, నేను క్లాసుకు వస్తానని చెప్పాను అని యెషయా గారు అందపు వివరణ అనేసాడు పోస్ట్. అంటే ఆ మిగిలిన భాగాలు నేర్చుకోవాలనే అన్నీ ఆతృత. కానీ మీరు కూడా అలా ఉండండి. నేను మామూలు జనరల్ క్లాస్ చెప్దాం అనుకున్నాను. ఎలాగ కదిపారు కదా, కదిపితే కందిరేగా మరి. యెషయా గ్రంథం ఇప్పుడు యెషయా గారు చెబుతున్నారు ఎవరిని ధైర్యపరచడానికి? ఆహాజుని. ఇది బ్యాక్ బోన్, అది మర్చిపోకండి. ఆహాజుని ధైర్యపరచడానికి యెషయా గారు ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ పోతారు, వాళ్ళిద్దరూ పోతారు. ఎందుకంటే నిన్ను నీ దేశాన్ని కాపాడవలసిన కుతూహలం పరముందు ఉన్న దేవునికి ఉంది కనుక నువ్వు డోంట్ వరీ, భయపడవలసిన అవసరత లేదు. ఇది ఈ అధ్యాయం అనక ఎనుకున్న దేవుని యొక్క ఉద్దేశం, ప్రవక్త యొక్క ఆలోచన, ఇష్టం. ఇప్పుడు దీనిని బట్టి వెళుతుంది. ఇప్పుడు ఇది జరిగిందా లేదా, ఆ ఇద్దరు రాజులు పాడు వారి దేశాలు పాడు చేయబడితే వారు చనిపోతారు. ఆల్రెడీ పైనుంచి చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళిద్దరం చంపేస్తానని. ఇప్పుడు వారి దేశాలు పాడు చేయబడతాయని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే క్రీస్తు పూర్వం 732 ఇప్పుడు జరుగుతుంది. సిరియా మీద దండయాత్ర. 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయం. ముందుగా 2 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో అస్సూరు రాజైన తిగ్లత్పిలేసెర్, ఆడి పేరు కూడా తెరవ చూడండి, తిగ్లా అనుకుందాం మనం తిరగడానికి. ఓకేనా? తిగ్లా వచ్చి అచ్చటనున్నవారిని అసూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను. అక్కడ ఉన్నవారిని ఏం చేస్తున్నాడు? అసూరు దేశానికి చెరగా తీసుకుపోతున్నారు. ఎవరు ఈ ప్రాంతాల్లో ఉండేవారు? మనకు బాగా సుపరిచితమైన పట్టణం ఒకటి ఉంది, గలలియా నప్తాలి. అంటే ఎవరివి? ఇస్రాయేలు ప్రాంతాలు, వాగ్దాన భూభాగాలు. ఓకేనా? ముందు దేశాలను కొల్లగట్టి అక్కడున్న ప్రజలను తీసుకుపోతున్నాడు చూడండి. ఆ ప్రవచనం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. ఓకే, దానికి వెళ్ళడానికి ముందు ఒకసారి రెజ్యూమ్ టచ్ చేసి అప్పుడు ఆమోసు గ్రంథం దగ్గరికి వెళదాం. ఎందుకంటే ఆమోసు గారి కోసం మీకు కొంచెం హిస్టరీ చెప్పాలి. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయం, అది పక్కదే. ఆ 16వ అధ్యాయం 9వ వచనం. అసూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును అతము చేసి యెషయా గారు చెప్పారు ఆహాజుకి, ఆ బాలుడు పరిపక్వత స్థాయికి రాకమునుపు ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడు చేయబడును. పై వచనాల్లో చెబుతాడు, 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో చెబుతాడు వాడిని చంపేస్తానని. ఇక్కడికి వచ్చేసరికి వాడిని పట్టుకోవడం, దేశాన్ని కొల్లగొట్టడం రెండు జరిగిపోతున్నాయి. రెజీనును కొడుతున్నది ఎవరు?
అష్షూరు రాజు. అక్కడ ఒక వచనం మీకు ఇబ్బంది పెడుతుంది, 9వ వచనం. అష్షూరు రాజు అతని మాట అంగీకరించి ఎవరు అతగాడు? అతని మాట అంగీకరించి ఆహాజు మాట అంగీకరించి రెజీని చంపేస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? రెజీన్ని చంపడానికి గల కారకుడు ఆహాజు అన్నట్టు కనబడుతున్నాడు. కానీ కాదు, పిచ్చి పని చేస్తున్నాడు ఎవరంటే ఆహాజు. ఆ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. మనకిప్పుడు ఈ సందర్భంలో కావాల్సినది, రెజీన్ని చంపేశాడు ఎవరు? అష్షూరు రాజు. అక్కడ ఒక పదం వాడుతున్నాడు చూడండి, అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును అతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు శరదీసుకొని పోయిను. కీరు పట్టణమునకు శరదీసుకొని పోయిను ఎవరిని? అలా నిశ్శబ్దం శ్మశాన వైరాగ్యం ఏంటి, నాకు అర్థమవ్వట్లేదు. దమస్కు ప్రజలను కీరు దేశానికి తీసుకెళ్ళిపోయారు. 15 అధ్యాయాలు చదువుకున్న ప్రజలు ఎవరు చెరగబోతున్నవారు? ఇశ్రాయేలీలు. అక్కడెవరున్నారు? ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఇక్కడెవడున్నాడు? సిరియా రాజు రెజీన్ ఉన్నాడు. రెజీన్ని చంపి అక్కడున్న ప్రజలను కీరు దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడు. బైబిల్ అంత హిస్టారికల్ బుక్ అంటే ఈ ప్రవచనం కీరు దేశానికి తీసుకెళ్ళిపోతాడు. అష్షూరు రాజు శత్రు వచ్చి మీ దేశాన్ని కీరు దేశానికి తీసుకెళ్ళిపోతాడు అన్న ప్రవచనం 20 సంవత్సరాల ముందే చెబుతాడు. అర్థమైందా? 20 సంవత్సరాల ముందే డమస్కస్ కోసం ప్రవచనాలు ఉంటాయి. ఎవరు చెప్తారు తెలుసా? ఆమోసు ప్రవక్త చెప్తాడు. ఆమోసు ప్రవక్త ఆహాజుకి, ఇజ్కియాకి, ఉజ్జియాకి సమకాలీన ప్రవక్త. అంటే రాజుల పాలన జరుగుతున్నప్పుడు, మనకి హిస్టరీలో చదువుకున్నప్పుడు సమకాలీన కవులు అని చదువుకుంటూ చూడ, అష్టదిగ్గజాలు, నన్నన్న, తిక్కన్న, ఎర్రన్న, ఆ అన్న, ఈ అన్న, నిక్కరన్న అని చదువుకుంటాం కదా. అలాగే ఆ రాజుల పాలనలో అన్నలు లేరు, కవులు లేరు, కానీ ప్రవక్తులు ఉండేవారు. ఎక్కడ? వారికి. మనకి కవులు ఉన్నారు, అక్కడ దేవుని ప్రజలకి ప్రవక్తులు ఉండేవారు. దీర్ఘదర్శి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. రాజులు సైతం వీరి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకునేవాడు. దేవుడు డైరెక్ట్ వారితో మాట్లాడేవారు. అందుకే ప్రవక్తలకి మంచి పేరు ఉండేది. రాజులు కూడా వచ్చి కింద కూర్చొని ఏం జరగబోతుందో వినాలని కుతూహలం కలిగి ఉండేవారు. సమయాలు వెళుతుంటే ఆ ఊరు పెద్దలందరూ గజగజలు ఆడిపోతారు తెలుసా. సమయాలు వెళుతుంటే సౌలు కూడా ఒంగొంగి దండాలు పెడుతుంటాడు. ఎందుకు? ప్రవక్తలంటే అంత స్థాయి ఉండదు అన్నమాట. ఇప్పుడు సేవకుడి దగ్గర కనబడితే అలా పోతుంటాం. ఇప్పుడు ఆ పవర్ ఉంటుంది. పవర్ అంటే భవిష్యత్తులో చెప్పడం కాదు. దేవుని కొరకు నిజాయితీగా పవిత్రమైన బ్రతుకు కలిగి దేవుని కొరకు నీ బ్రతుకు శైలిలో దేవుని యొక్క ఉద్దేశాలు కనబడితే ప్రజల మధ్య ఎప్పుడూ దేవుని నమ్ముకున్నవాడు ఎవర్గ్రీన్గా ఉంటాడు. వారి ముందు ఎలాంటి వారైనా నిలబడాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దేవుడితో ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధత లేకుండా సహవాసం చేయడండి. ఆయనతో ఉన్నది అది. ఎందుకంటే ఆయన శిలాశాసనం ఒకటి ఉంది, నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధంగా ఉన్నది. ఈ క్యారెక్టర్ లేకుండా ఆయనతో జర్నీ చేయడం అనేది అసంభవం. కాబట్టి ప్రవక్తల్లో ఏముండదు? పరిశుద్ధత ఉండేది. ఆమోసు చాలా పవిత్రమైన వ్యక్తి, ప్రవక్త. ఆయన ప్రవచనం చెప్పాడు 20 సంవత్సరాల ముందే చెబుతాడు. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు చెప్పాడని మనం ఎలా చెప్పగలమంటే, 770లో యెషయా గారి యొక్క ఈవెంట్లు మనకు కనబడతాయి. 770 అని మనం ఎలా చెప్పగలమంటే, సమకాలీన రాజులు ఉన్నారు కదా, సమకాలీన రాజులు బట్టి. సమకాలీన రాజులు ఎలా అంచనా వేయగలమంటే చరిత్రలో ఖచ్చితంగా రుజువులతో మనకు కనబడేది 722లో సోమరోను పట్టణం పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. సోమరోను పట్టణం దేనికి సంబంధించినది? నాకు అర్థమవుతుంది కొంతమందికి ఇంగ్లీష్ సినిమాలో ఉందని. ఒక విషయం చెప్పనా, మీకు అర్థం కాకపోయినా చెప్తాను, అది విషయం. మీరు ఇన్న వినకపోయిన తర్వాత అన్న అర్థమవుతుంది మీకు. అర్థమయ్యేలా కొంతమంది ఉన్నారు, వారి కోసమే చెప్తా. ఓకే, లైవ్ వెళ్తుందా తమ్ముడు? ఓకే, లైవ్లో బిడ్డలు మీకోసమే. యెషయా గ్రంథం ఏం జరుగుతుంది? యెషయా గారు 740లో చెబితే ఆమోసు గారు 760లో చెబుతాడు.
అంటే 740 యషయా గారు అయితే 760 ఎవరిది? ఆమోస్ గారు. అంటే 20 సంవత్సరాల ముందే ఆమోస్ గారు చెప్తున్నారు, అన్నన్నా మీరు తప్పు చెప్తున్నారు, ఆ 760 అంటే తర్వాత వస్తుంది కానీ 740 ముందే వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. క్రీస్తు పూర్వం ముందు రాదు, అర్థమవుతుందా? క్రీస్తు పూర్వం పైనుంచి కిందకి దిగిపోతుంది. 4000 సంవత్సరాల ఫిగర్ ఉంది అనుకోండి, 3, 2, 1 అలా దిగుతుంది. శకం ఉంది అనుకోండి, 1, 2, 3, 4 అలా పెరుగుతూ వస్తుంది. క్రీస్తు పూర్వం అలా ఉండదు, పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకి దిగిపోద్ది. శకం చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి పెరుగుతూ వెళుతుంది. అందుకే యెషయా గారు 740 అయితే ఆమోస్ గారు 760, రెండింటికి మధ్య కాలం 20 సంవత్సరాల ముందే రెజీన్ కోసం కీరు దేశానికి పోతారని అక్షరాలతో సహా ప్రవచనం చెబుతాడు ఎవరు? ఆమోస్ గారు. చూద్దాం ఒకసారి ఆమోస్ గ్రంథం. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం ఎబ్రి తర్వాత ఉంటుంది కదా. కొంతమంది అలాంటి పెద్ద మనుషులు ఉంటారండి, కొన్ని పుస్తకాలు ఎక్కడ ఉండదు ఇలా క్రొత్త నిబంధనలు ఎదుగుతుంటారు. నువ్వు ఎంత ఎదిగినా దొరకదు, ఏసు వచ్చినా కనబడుతుంది, ఎందుకంటే అది పాత నిబంధనలోనే ఉంటుంది. ఆమోస్ గ్రంథం పాత నిబంధనలో ఏ వేలు ప్రక్కన, ఏ వేలు ఎక్కడంటే ఇంకంతే సంగతులు, ఆ పక్కన ఉంటుంది ఆమోస్ గ్రంథం. మీ పేజ్ ఎంత అన్న? 755. నా పేజు 838, చిన్న బైబిల్. ఓకే, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం 1వచనం. యోధారాజైన యుజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, యరొబాము దినములలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు, యరొబాము దినములలు అన్నాడు. యరొబాము రెహబాము వల్లే దేశాలు రెండు భాగాలుగా విడిపోవడం, రెండు జాతులుగా విడిపోవడం జరుగుతుంది. ఇదేంటి మరి ఉజ్జియా, ఆ ఉజ్జియా కాలంలో ఈడెవడు? ఉజ్జియాకి ముందు సమకాలం కొద్ది కాలానికి ముందు కనబడుతున్నాడు, ఈ యరొబాము ఎవడని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇతను యరొబాము, రెండో యరొబాము అంటారు ఇతన్ని. ఎవరిని? ఇక్కడ ఉన్న యరొబాము. ఈడి కాలంలోనే భూకంపం వస్తుంది. ఆ యరొబాము వేరు, ఈ యరొబాము వేరు, ఈ బాబు వేరు, ఆ బాబు వేరు. అది కాబట్టి ఈ ఇతను ఇక్కడ ఉన్న అతను భూకంపం వస్తుంది చూశారు, ఆ కాలానికి చూచాయిగా మనకు కనబడే సమకాలని రాజు అన్నమాట. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చదువుతాం, శ్రేయాభిలాష్ కోసం మరొకసారి 1వ అధ్యాయం 1వచనం. యోధారాజైన ఉజ్జియా దినములలో, యూదులకు రాజెవరు? ఉజ్జియా. ఉజ్జియా బ్రతుకున్న కాలంలో ప్రవక్త ఎవరు? అయ్యో, ఉజ్జియాకి సమకాలని ప్రవక్త ఎవరు? ఆమోస్. ఈ గ్రంథం ఎవరిది? పోనీ ఇప్పుడు మనం చదువుతున్నది ఎవరిది? ఆమోస్ గారిది. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు అలా ఉంటుంది మరి. ఇవన్నీ వద్దని ప్రకటన చెప్పిండని అంటారు చాలామంది. ఇదే అర్థమవుతలేదు హిస్టారికల్ బుక్, అది అర్థమవుద్దా? ఇంకా ప్రవచన గ్రంథం అంటే నువ్వు తలకిందులు తపాదు చేసి యోగాలు కొత్త యోగా కనిపెట్టాలి ఇక. ప్రకటన గ్రంథం అంటే అది కూడా చెప్తా, చెప్పే వయసు వస్తుంది, ఆ రోజులు కూడా వస్తాయి. 1వ అధ్యాయం 1వచనం. యూదాకి రాజు అయినప్పుడు ఉజ్జియా ఉన్నాడు, ఆ ఉజ్జియా రాజు అయినప్పుడు సమకాలీన ప్రవక్త ఆమోస్, ఒక భేద ప్రవక్త. ఆమోస్ దినములలో, అనగా ఉజ్జియా దినములలో, ఆమోస్ బ్రతుకున్న దినములలో ఇశ్రాయేలుకు రాజుగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి టెకోవాలోని పశువుల కాపరులో ఆమోసుకు కనబడిన దర్శన వివరం ఎవరెత్తడు? అక్కడ ఉంది ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? పశువులు కాపరు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను పనికొస్తానా దేవునికి అని ఎప్పుడో ప్రశ్న ఎత్తుకోకండి. నువ్వు దేవునికి నచ్చితే చాలు, పశువులు కాపరు అయినా, పందులు కాపరు అయినా, ఎవరు కాపరు అయినా తీసుకెళ్ళి నేను నడి సమాజంలో నిలబెట్టి నీ ద్వారా మాట్లాడేస్తాడు అంతే. దేవుడితో ఎలా ఉంటుందో తెలుసా? ఈడు అస్సలు ఎందుకు పనికిరాడు అంటారు చూసారా? ఆయనే తీసుకుంటాడు. దేవుడికి ఎక్కువగా ఇష్టపడే క్యాండిడేట్స్ ఉంటారు ఎలాంటి వారు తెలుసా? రెబల్ క్యాండిడేట్స్ బాగా ఇష్టపడతారు. రెబల్ అంటే అప్పటి వరకు వాడికి మంచి సాక్షి ఉండదు చూడండి సమాజంలో. వాళ్ళనే కరెక్ట్గా వాడుకునేసరికి అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి గలలే యువకులు అంటే ఎలా అయిపోయారు?
మన వరకు షెడ్యూల్ వేసుకుని సముద్ర ఒడ్డుని తిరిగి వారు ఎల్లేంటి ఎలా మాట్లాడేస్తున్నారు, విచిత్రం. గొర్రెల కాపరి ఎలీషా రైతు యెష్షే గారు రాజరికపు వంశానికి చెందినవాడు, మోసే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, ఇంకా సంసోను బలశాలి, చూడు ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కోలా ఉంటుంది, పౌలు రాజ దస్తావేదులు కానీ రాజ్యాల మీద మాట్లాడడం కానీ అటు ఆధ్యాత్మిక చింతలో ధర్మశాస్త్రం పొట్టు కానీ ఆయన శైలి వేరు, పేతురు బట్టలు లేకుండా చేపలు పడతాడు చూసారా, యోహాన్ గారు తల్లిదండ్రుల సాట్లు బిడ్డ తల్లిదండ్రులు బాగా చూస్తాడు, ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కోలా ఉంటుంది, కానీ దేవుడు మాత్రం వాడుకున్నాడు అనుకోండి, ఎవరినైనా ఒకే స్కేల్ మీద వాడుతాడు. అంతమంది ఉండగా ఈ పశువులు కాపురే కావాల్సి వచ్చింది చూడండి. ఉద్యా దినములలో ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు, అది ఎప్పుడండి కదండి అనడానికి వీలు లేకుండా బహుబలికి విట్నెస్ కూడా చెప్తున్నాడు. భూకంపం వచ్చిందంట, నాకు నమ్మకం లేదు అంటే రిక్టర్ స్కేల్ మీద క్రీస్తుపూర్వం చూసుకోవడమే ఇక ఇక అర్థమైందా, అప్పుడు భూకంపం వచ్చిందో లేదో చూస్తే హిస్టరీలో ఖచ్చితంగా వచ్చింది. ఆ భూకంపం వచ్చింది నిజమైతే ఉజ్జయా నిజం, ఉజ్జయా నిజమైతే ఆమోస నిజం, ఆమోస నిజమైతే ఆమోస మాటలు మాట నిజం, ఆమోస మాటలు నిజమైతే ఆమోస మాటలు అందించిన దేవుడు నిజం, దేవుడు ఉన్నారా బాబు అనుకోవాలి, అది అసలు సంగతి. అదృశ్య దేవుడు చరిత్రలో ఖచ్చితంగా ఉన్నాడు, ఇంకా మరలా డౌట్స్ రాకూడదు. అందుకే దేవుడు హిస్టరీ బాగా కుదించి బైబిల్లో పెట్టాడు. దీని లోతుకి వెళ్ళామనుకోండి దేవుడు లేడని అనలేము, ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం చేయాల్సినదే దేవునికి, మన పాపాలకు స్వస్థ చెప్పాల్సిందే. అందుకే ఆమోసు ఉజ్జియా సమకాలన కాలం అంటే ఉజ్జియా సమకాలం కంటే సుమారుగా 760, యెష్షయా ఎప్పుడొస్తాడు ఆ తర్వాత కాలం అంటే సుమారు 20 సంవత్సరాల తర్వాత, అధికారికంగా ఇక్కడ మనకు ఎక్కువ కనబడుతుంది హిజ్కియా. ఉజ్జియా తర్వాత వచ్చినవాడు హిజ్కియా, అప్పుడు అధికారికంగా ఎక్కువ సేవా కార్యక్రమం కనబడుతుంది యెష్షయా గారిది, అంటే సుమారు అంచనేసుకోవచ్చు 740, అది 760 తీసేస్తే 20 సంవత్సరాల ముందే రెజీన్ అనేవాడు ఏమవుతాడో, కీరు దేశానికి దమస్కు ఎలా వెళ్ళిపోతుందో అక్షరాలతో సహా ప్రవచనం చెబుతున్నాడు. అది వండర్ ఇక్కడ ఆమోస గ్రంథం 3:3, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దమస్కు 3 సార్లు చేసిన దోషమును బట్టి, అది అండర్లైన్ చేసుకోండి, 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి దేవుడు అన్యాయంగా ఏ దేశాన్ని యుద్ధానికి వెళ్ళమని ఇస్రాయేల్ని ఎంకరేజ్ చేయలేదు. ప్రతి దేశాన్ని గద్దించాడు, మారమన్నాడు, బుద్ధి చెప్పాడు, వినలేదు. విననివాడు ఎన్నిసార్లు వినకపోతే హఠాత్తుగా ఏదో ఒక రోజు మరణం అనేది వాడి మీదకి వస్తుంది. ఈ మధ్య ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది చాలామందికి బైబిల్ చదువుతూ, అయ్యో అన్యాయం అంటే దేవుడు యెహోవా దేవుడు నియంతండి, యెహోవా దేవుడు నియంత, అన్యాయంగా కొన్ని దేశాలను కొల్లగొట్టేశాడు, అన్యాయంగా ఏం కొల్లగొట్టలేదు, చెప్పాడు వినలేదు, వినకపోయేసరికి ఇంకొకరిని తీసుకొచ్చి కొట్టించేసాడు. ఆయన ఎందుకు కొట్టిస్తాడంటే మరి చేసినప్పుడు కొట్టించిపోతే నువ్వులను కొట్టిస్తావా, మరి ఆయనే కొట్టిస్తాడు, ఆయన లా అది, ఆయన ఇష్టం నచ్చని మొక్కను పీకేస్తాడు, కావలసిన మొక్కను ఉంచుకుంటాడు, ఇంకా పనికొస్తుందంటే అంటుకడతాడు. ఈయనెవరండి అంటే చేసింది చేయబడుతున్న కొండ నన్నెందుకు ఇలా చేస్తా అనకూడదు, నీ స్టైల్ అదే, ఇంక అంతకుమించి నీ ఆకారం పెరిగితే చిదిగిపోతావు. నన్ను కొండలా చేశారేంటండి, నన్ను ఏదో బండలా చేయకపోయారంటే కుదరదు, నువ్వు కొండవే, నీ పాత్ర తెలుసు ఆయనకి, నీ స్టామినా బట్టి నీ ఆకారం కూడా ఉంటుంది, ఆకారం అంటే ఇదనుకోకండి మనం పోషించే పాత్ర. కాబట్టి నాకు ఇలా ఇంత జరిగిందని సృష్టికర్తకి సృష్టింపబడినది పేరు పెట్టకూడదు. ఈ సృష్టింపబడిన మట్టి పాత్రలన్నీ ఆయనకి ఏలెట్టి చెబుతున్నారు ఈ మధ్యకాలంలో, ఏమని అన్యాయంగా చంపేశాడు. దమస్కు హిస్టరీ తెలుసుకో ఎలా ఉంటుందో, దమస్కు హిస్టరీ చదువుకుంటే అక్కడ బ్రతకాలంటే గజగజగజ ఉనికిస్తాం తెలుసా, అంత నీచు సంస్కృతి, అలాంటి భయంకరమైన సంస్కృతి చెబుతున్నాడు, మారండి అని దేవుడు చెప్పలేదా, యోనాను పంపించి చెప్పలేదు, చెప్పాడు కదా మారమని, అంటే ప్రతి దేశానికి ఏదో ఒక మెసేజ్ పంపుతున్నాడు, కానీ వారు మారలేదు, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పాడు మారలేదు, అప్పుడు ప్రవచనం చెబుతున్నాడు నువ్వు పోతావు అనేసి. ఏమని 3:3, దమస్కు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును, ఎలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నుచ్చిరి, నేను
అజాయేలు మందిరములో అగ్నివేషదును. అది దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను. ఆవేను లోయలో నున్న నివాసులను నిర్మూలం చేదును. బేతేదేదులో ఉండకుండా రాజదండం వహించిన వానిని నిర్మూలం చేదును. సిరియనులు చెరపట్టబడి అండర్లైన్ కీరు దేశమునకు కొనుపోబడదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీరు దేశానికి కొనుపోతారని 20 సంవత్సరాలు ముందే చెప్పాడు. మనకు అక్షరాలతో కనబడుతుంది 2 రాజులు 16:9 చూసాం కదా. రెజీనిని చంపేసి అక్కడున్న ప్రజలను ఏ దేశానికి తీసిపోతున్నారు? కీరు దేశానికి. ఎక్కడుంది కీరు దేశం? అది ఎక్కడుంటే మాకు ఎందుకండి 9 అయిపోయింది ముగించి ఎక్కడుందో చూద్దాం. నమ్మాలి కదా, బైబిల్లో దేవుడు రాయించండి. హిస్టరీ చదువుతున్నప్పుడు భలే పులకింత ఉంటుందండి, భలే ఉంటుంది. అమ్మో నిజగ్రంథం బైబిల్ అనేసి శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీనికోసం. దాని గురించి చదువుతున్నప్పుడు నిజంగా శాస్త్రవేత్తలు బైబిల్ విరుద్ధమైన వారు ఎప్పుడు అనుకోకండి. మనకు తెలియక పొరపాటుగా ఆలోచిస్తాం, కానీ మేజర్గా శాస్త్రం ఎవరి మీద అయితే నిలబడిందో, ఏ సైంటిస్టుల మీద అయితే నిలబడిందో, సుమారు 60 డజన్కు పైనే ఉన్న శాస్త్రవేత్తలంతా బేసిక్ వాళ్ళని తీసేస్తే సైన్స్ లేదు. మరలా అది విషయం, ఆ శాస్త్రవేత్తలను ఎవరైతే మేజర్గా ఉన్నారో ఆ శాస్త్రవేత్తలను తీసేస్తే సైన్స్ లేదు. ఆ శాస్త్రవేత్తలు బైబిల్ ఎంత బాగా ఇష్టపడ్డారో తెలుసా? అలాంటి శాస్త్రవేత్తలు బాగా ఇష్టమైన బుక్స్ ఇదిగో పాత నిబంధన బుక్సే, అవి మనం చదువుతున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పాడు కీరు దేశానికి కొనుపోబడుదురు. ఆమోసు 20 సంవత్సరాల ముందే చెప్పాడు. జరిగింది, ఆమోసు చెప్పింది జరిగింది, యెషయా గారు చెప్పారు 20 తర్వాత 20కి ముందు ఆమోసు గారు చెప్పారు. యెషయా గారి అడ్రస్ చెప్పలేదు, ఆమోసు గారు అడ్రస్ కూడా చెప్పారు. యెషయా గారి అడ్రస్ ఎందుకు చెప్పలేదంటే అప్పటికి ఆల్రెడీ సుపరిచితులు ఎవరికి? ఆహాజుకి, సమకాలీన ప్రజలకి. కాబట్టి అక్కడ అడ్రస్ మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అడ్రస్ ఎందుకు చెప్తున్నాడంటే ఇంకా వారికి తన్నుల కాలం రాలేదు కనుక చెబుతున్నాడు మెన్షన్ చేసి. ఎవరికి? సిరియనులకి. ఇదిగో ఈ ఆమోసు గ్రంథంలో ఎవరికి కూడా ప్రవచనాలు చెప్తున్నాడంటే సిరియా ప్రజలకు కూడా చెబుతున్నాడు, మీరు కీరు దేశానికి ఈడ్చుకుపోబడతారు అని. చాలామంది అంటారు మా దేశంలో పలానా ఆయన పుట్టాడండి, భవిష్యత్వాణి ఆయన, దీర్ఘదర్శి, ఆయన చెప్పినవన్నీ జరిగిపోయాయండి, చింత చెట్టు కింద కూర్చొని. కాలజ్ఞానం ఆయన వేరు చెప్తే బాగోదు, కాలజ్ఞానం చెప్పాడండి ఆయన. ఏం చెప్పాడంటే కాలజ్ఞానం ఏ చెప్పాడండి, అవి ఎలా ఉంటాయి తెలుసా? ఒక కౌంటర్ వేయండి ఎప్పుడన్నా అలాంటి చెప్పినప్పుడు. ఆయన వచ్చిన తర్వాతట చింత చెట్టు కిందట ఆయన రచించిన గ్రంథాలు ఉండిపోయినాయట. ఆయన వచ్చిన తర్వాత ఆయన గ్రంథాలు తీసిన తర్వాత అందులో రాసినవన్నీ జరుగుతాయట. ఓకేనా? అందులో రాయబడినవన్నీ జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఇంకా రాలేదు, గ్రంథాలన్నీ ఎక్కడ ఉన్నాయి? చింత చెట్టు కింద ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఏముంది భక్తులు చెప్పేస్తారండి. మీకు లాజిక్ అర్థమైంది కదా? అర్థం లేదు అందుకు అలా చూస్తున్నారు మీకు. ఇప్పుడు ఆయన రాలేదు, ఆయన రాకుండానే ఇప్పుడు గ్రంథాలు బయటకు రాలేదు. గ్రంథాల్లో ఏముంది వీళ్ళకి ఎలా తెలిసింది? చింత చెట్టుకి మామిడికాయలు కాస్తే ఎవరు చెప్పారు? ఆ ప్రవచనం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు గర్భవతి కదా, ఆడపిల్ల మగపిల్లని కంటదండి, మరి ఏదో పిల్లలు కనకపోతే ఏమవుతుంది? అది భవిష్యత్తు ఇంక వెరైటీ, అందులో వెరైటీ ఉంది. అలా చెబుతారు, ఆ ప్రవచనాలు అలా ఉంటాయి, చాలా చెప్పుకొచ్చారు, కానీ కొన్ని సైంటిఫిక్గా చాలా విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి అలాంటిది కాదు ఇది. కాకమ్మ కథలో ఎవరు ఊహించి చెప్పింది కాదు ఏది, బైబిల్ అన్నాడంటే ఖచ్చితంగా జరుగుద్ది. హిస్టరీలో అన్నాడు ఆమోస్ సిరియా ప్రజలు కీరు దేశానికి వెళ్ళిపోతారు 20 సంవత్సరాల ముందే, యెషయాకి 20 సంవత్సరాల ముందే. యెషయా కూడా చెప్పాడు ఆ ఇద్దరు దేశాలని పాడు చేస్తాను, వారిని కూడా చంపేస్తాను. ఎక్కడుంది కీరు దేశం? ఇది మనకు పాయింట్. చూద్దాం ఒకసారి, మ్యాప్ ఉందా మీ దగ్గర? బైబిల్ మ్యాప్, సోషల్ మ్యాప్ కాదు, ఆ బైబిల్ మ్యాప్ దగ్గర ఒకసారి రండి. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు ఉన్నాయి చూడండి. మొదటి మ్యాప్ స్క్రీన్ ఉంటే బాగున్నాను, మన అక్కడ రెఫరెన్స్ ఇస్తే డైరెక్ట్ మనం అక్కడ తీసుకెళ్ళిపోను. గూగుల్ తల్లిని అడిగి రెఫరెన్స్ ఇచ్చామనుకోండి, డైరెక్ట్ తీసుకెళ్తుంది దేశానికి మనం. ఇంకనా
కీరు దేశం. కీరు అనేది ఎక్కడుందంటే అధికారికంగా ఎప్పటికీ మీరు డౌట్ వస్తే ఇంటికి వెళ్ళినారో చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ గుర్తించాను కనుక చెప్తున్నాను మిమ్మల్ని. ఇది ఎక్కడుంటుందంటే ఉత్తరం దక్షిణం, తూర్పు ఇరాన్కి ఉంటుంది. ఉత్తరం దక్షిణం నేను ఎలా చెప్తున్నానంటే మొదట అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలను ఉంది చూసారా, ఆ పక్కన మీరు అలాగలతే అబ్రహాము గారు ఊరు ఏ ఊరు, ఊరే అబ్రహాం గారు ఊరు ఊరే. ఆ ఊరి కింద ఒక ఊరు ఉంటుంది, మన వాళ్ళు వద్దంటుంటే వెళ్ళిపోతుంటారు, పాస్పోర్ట్లు చేయకపోయినా మోసపోయి ఆడ చేతుల్లో మోసపోయి సర్వనాశనం అయిపోయి అక్కడికి పోయి ఎర్రి సూపులు చూసి ముంబై అంటే తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటారు. ఏ ఊరు అది చెప్పండి. ఈ ఎక్కడికి వెళ్ళిందిరా మీ నాన్న మీ మధ్య కనబట్టలేదు అంటే అంటే మా నాన్న కోవైట్ వెళ్ళిందిరా, కొయిట అంటే ఆ కొయిట ఇది ఊరి కింద ఉంటుంది. ఏ ఊరు అబ్రహాం గారు ఊరు పక్కనే ఉన్న ఊరే ఊరు కొయిట. ఆ పక్కకు అలాగెళ్తే ఊరు నుంచి అలా కొంచెం వెళ్తే కల్దీ కనబడుతుంది చూడండి, కల్దీ ఆ పైన ఊరు పైన. అక్కడి నుంచి అలా మీరు రైట్ సైడ్కి వస్తే ఎలాము, ఆ ఎలాముకు పైకి వెళ్ళిపోతే సూసాన కోట. ఎవరు గుర్తురావాలి మీకు సూసాన కోట? ఎవరో గుర్తురావాలి మీకు సూసాన కోట? సూసాన కోటలో చక్రవర్తి ఉన్నప్పుడు పానదాయ అంటే మీకు ఏమర్థం అవుతుంది? సూసాన కోట అక్కడ ఎస్తేరులో ఆ కోట కనబడుతుంది, నెహమ్య కాలంలో కోట కనబడుతుంది సూసాన కోట. దీనే శీతాకాలపు రాజధాని అంటారు. దేనికి? మాదీలకి, పార్శికులకి. ఇప్పుడు ఈ సూసాన కోట కనబడుతుంది చూసారా, దాని ప్రజెంట్ దాని పేరు, ఇప్పుడు ఆ ప్రాంతం పేరు ఏంటంటే ఇరాన్, రాసుకుంటా పక్కన ఇరాన్. ఆ ఇరాన్ భూభాగంలో ఒక భూభాగమే కీరు. కీరు అనే భూభాగం దగ్గర, కీర్ అనే భూభాగం దగ్గర ప్రజెంట్ ఉన్న ఊరే ఊరంటే ఇరాన్ దేశం. మనకి ఇష్టం ఇట్నెస్కి ఒక మాట చూద్దాం. నెరవేర్పు రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మీరు ఎట్లా చెప్పగలరండి అని మీకు క్వశ్చన్ వేయాలి కదా. మరి ధర్మ సందేహం రావాలొద్దా మీకు? సందేహాలు రావా? మీ మీద నమ్మకం ఎక్కువ అని ఎందుకు వస్తే మళ్ళీ ఇవ్వాలంటున్నారు అనుకుంటున్నారా? రావాలి ఎవరు చెప్పినా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ గుర్తించాం, ఎక్కడ గుర్తించాం మ్యాప్లో? సూసాన కోట. ఆ కోట ఇరాన్, ఇరాన్ భూభాగం. ఇరాన్ భూభాగం దగ్గర కీరు దేశం ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం ఎందుకు కీరు దేశానికి వెళ్ళాం? ఆమోస్ గారు చెప్పారు, గ్రంథకర్త రాజులు గ్రంథకర్త చెప్తున్నారు, యెషయా గారు ఆ భూభాగం ఎలా నాశనం అయిపోయింది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎలా అవుతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడతారు. కీరు దేశం ఎక్కడుందంటే మీకు తర్వాత రిఫరెన్స్ చెప్తారు. నది ఆవలకు, ఏ నది? యూఫ్రటిస్ నది కోసం చెప్తాడు. అవి మేజర్గా కనబడే నదులు మనకి, యూఫ్రటిస్, టైగ్రీస్. ప్రధానమైన నది అందరికీ బాగా, ఈ రెండు నదులు బాగా సుపరిచితం, అందరూ ఎక్కువగా పరిచయం చేసి మాట్లాడిన నది యూఫ్రటిస్ నది. మహానదికి ఆవలకి వారిని తీసుకెళ్ళిపోతారు అని డైరెక్ట్ మనకు రాజుల గ్రంథంలో ఉంటుంది. ఆ నది ఆవలున్న ఊరేదంటే కీరు అని మనకు తెలియజేస్తాడు. ఆ కీరు దగ్గరికి అనగా కీరు ప్రాంతం ఎక్కడుంది? ఇరాన్. ఇరాన్ అనే ప్రాంతంలో ఇంచుమించు సిరియా దగ్గర నుండి ఇరాన్ భూభాగానికి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇరాన్ ఎక్కడుందో మనకు కనిపించింది, సిరియా ఎక్కడుందో ఒకసారి చూడండి. భూభాగాల యొక్క వ్యత్యాసం మీకు కనబడుతుంది, మ్యాప్ చూడండి ఒకసారి. ఒకసారి మొదటి మ్యాప్ చూడండి, అబ్రహాం గారిది. మొదటి మ్యాప్ దమస్కు గుర్తించండి. మహాసముద్రం కనబడుతుందా? మహాసముద్రం. అంటే సముద్రం అంటే సముద్రంలా ఉండదు, కనబట్టలేదండి, ఏం కెరటాలు రావట్లేదు అనుకోకండి. మహాసముద్రం లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, మహాసముద్రం, మధ్యధరా సముద్రం అంటారు దాన్ని. ఈ మధ్యధరా సముద్రానికి ఉన్న భూభాగాలన్నింటినీ తూర్పు దేశాలు అంటారు. తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చరి అన్న పదం ఉంటుంది చూసారా. తూర్పు దేశాలు అంటే ఎక్కడ నుండి తూర్పు? ఎక్కడ సూర్యుడు వేస్తుంటే అక్కడి నుంచి అండి అనకూడదు. బైబుల్ లాంగ్వేజ్కి తూర్పు దేశాలంటే ఇదిగో ఈ మధ్యధరా సముద్రం. ఇప్పటికీ మనకి మ్యాప్లో తూర్పు దేశాలంటే ఈ మధ్యధరా సముద్రం దగ్గర నుండి ఇటువైపుకున్నవన్నీ తూర్పు దేశాలే. ఇటువైపు కంటే ఏమేమి కనబడుతున్నాయి? ఇరాన్, ఇరాక్, అందులో మీ మనకు సుపరిచితం కువైట్, ఇవన్నీ తూర్పు దేశాల్లోకి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అక్కడ నుండి మన ఇండియాలో అదొక భూభాగం. ఈ తూర్పు దేశాల్లో ఒక దేశం తూర్పు దేశమే, ఏది? దమస్కు. ఇప్పుడు దమస్క్ ఎక్కడుంది? మధ్యధరా సముద్రానికి పక్కన తూరు, తూరు కనబడుతుందా? తూరు సిదోను,
యేసుక్రీస్తు వారి కాలంలో కనబడతాయి. ఆ తూర్సిదన్ అంటే సముద్ర భూభాగాలు అన్నమాట, తీర ప్రాంతాలు. ఆ పక్కకు పైకి వెళితే హెర్మేను కొండ కనబడుతుందా, ఆ పైకి వెళితే దమస్కు, అదే సిరియా. ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకెళ్ళిపోయారన్నమాట. ఎంతండి ఒక జానం ఉంటుందో అనుకోకండి, మైళ్ళు 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 దూరం ఉంటుంది. నది మహానది ఉంది చూడండి, బావిలు దగ్గర. ఏంటి దాని పేరు? ఫరాతు, అవర్ యూఫ్రటిస్. ఈ నది ఆవలకి వారిని తీసుకెళ్ళిపోతారని గ్రంథకర్త చెప్తాడు. ఆ రెఫరెన్స్ దొరకట్లేదు, మన ఇంట్రెస్ట్ ఏంటో మరి. ఆ నది ఆవలకి తీసుకెళ్ళిపోతాడు, అక్కడికి తీసుకెళ్ళిపోతారని ఖచ్చితమైన రుజువులు. ఖచ్చితంగా కీరు దేశానికి తీసుకెళ్ళిపోతారు. ఎవరు? అస్సూరియన్స్. మీకు డౌట్ రావాలి ఇప్పుడు, మీకు అర్థమవుతుందా? ఒకసారి స్టాండప్ సిట్టింగ్ అలాంటివి ఏం చేద్దాం, ఓకేనా? అసూరు అన్నది మ్యాప్లో కనబడుతుంది చూడండి, అసూర్ కనబడుతుంది మ్యాప్లో, కనిపించదు, నేనే చేపిస్తాను చూడండి. అరారాత కొండ కనబడుతుంది పైన, అరారాత కొండ కనబడిపోతే ఓ పని చేయండి, రేపు ఉదయం లేచిపోండి, తూర్పు తిరగండి. అరారాత కొండ, ఆ కొండ పక్కన అస్కనజు కనబడుతుందా? అస్కనజు ఇంక మళ్ళీ కాలు తీసే ఏం ఎట్ట, ఇంక మళ్ళీ ఆవిడెవరో వచ్చేస్తుంది అక్కడికి. అస్కనజు, అక్కడ ఉండి ఒక గీత కనబడుతుంది కదా, అలా కిందకి ఏదో జారిపోతున్నట్టు, కొండ మీద నుంచి కిందకి జారుతున్నట్టు అది పద్మనారాము. ఓరు నాయన, నువ్వు పరలోకపు గవిని చూడరా, జాగ్రత్తగా ఉండండి. లేదు, నేను పద్మనారాము వెళ్ళాల్సింది 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 అంటే పెద్ద ఆయన ఎవరు? యాకోబు గారు. ఆ ఊరు అక్కడ ఉండి అలా టచ్ చేసుకుంటూ వస్తే ఆమాతు కనబడుతుందా? కనబడుతుందా లేదా? ఆమాతు, ఆమాతుకు పక్కన రైట్ సైడ్ కనబడుతుంది చూడండి, ఆమాతు పక్కన, ఆ పక్కన పెద్ద అక్షరాలతో నినేవే కింద అసూరు. మీకు డౌట్ రావాలి ఇప్పుడు, ఇరాన్ ఇక్కడుంటే అసూరియన్స్ పట్టుకుంటే అక్కడ తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకెళ్ళాలి కదా అని. మీకు విషయం తెలుసా? ఇవి అవి ఎలా ఆడు వాడుకున్నారంటే, వీళ్ళు అసూరు అప్పటికి ఆక్రమించింది ఈ భూభాగాలన్నింటిని, దమస్కుని కానీ ఇటు ఎరుసలేం మీద కూడా కన్నేసింది. అంటే అప్పటికి ఇటువైపు మాదియా ఈ ప్రాంతాలు, ఈ ప్రాంతాలు అన్నిటిని లోబరచేసుకుంది. అటువైపు కాస్పియన్ సముద్రం, మాదియా ఉందో చూసారా? మాదియా, మాదియా కనబడుతుందా? ఒకసారి చూడండి మాదియా, మాదియా పైన ఒకటి కనబడుతుంది చూడండి, ఒక బాక్స్, తెల్ల బాక్స్ లాగా. అది బాక్స్ అంటే బాక్స్ కాదు, ఏదో అమీబియాలా ఉందో చూడండి, సముద్రం. అది ఏంటనుకుంటున్నారు? కాస్పియన్ సముద్రం. అది ఆ సముద్రం కింద మాదియా అంటే అక్కడి నుండి ఇక్కడ వరకు ఈ ప్రాంతాలన్నీ జయించేశారు ఎవరు? అసూరియన్స్. అంటే ఈ భూభాగాలను ఎలా వాడుకునేవారు అంటే, శత్రువులకి శరసాలలో వాడుకునేవారు అన్నమాట ఈ భూభాగాలని. మనల్ని తీసుకుని అండమాన దీవుల్లో పడేసినట్టు ఇండియన్స్ని, వాళ్ళు కూడా ఎలా వాడుకునేవారంటే, ఈ భూభాగాలన్నింటినీ వాళ్ళ పట్టణాల్లో పెట్టుకోరు కదా శత్రువులను తీసుకెళ్ళి, పెట్టుకుంటే పనికొచ్చుకునే దాసులు పెట్టుకుంటారు. మిగులునంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేసారు అంటే, ఇలాంటి లోబరుచుకున్న దూర ప్రాంతాల్లో ఇస్రేస్ అక్కడ పడేసేవారు అన్నమాట. అది ఎట్లుంటుందంటే, ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియాకి గొడవ ఉంటుంది చూసారా, తెలిసేది హిస్టరీ. అది ఎలా అనుకుంటున్నారు గొడవ? అది ఇంగ్లాండ్లో తప్పులు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి దీవులో పడేసేవారు. ఇంగ్లాండ్లో తప్పులు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి, అంటే నేరస్తులు లేనిపోయి నేరాలు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి దీవులో పడేస్తే, ఆ దీవి చివరికి దీవులో ఉన్న మనుషులు 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 అలాగయ్యి ఒక దేశం అయిపోయింది. అది ఆస్ట్రేలియా, అంటే దొంగల దేశం అన్నమాట. ఏది? ఆస్ట్రేలియా. అది గుర్తెట్టుకున్నారు, అందుకే ఇంగ్లాండ్కి ఆస్ట్రేలియా క్రికెట్ జరిగినప్పుడు చూసారా ఎంత వారు జరుగుద్దో, వికెట్లు ఇరగొట్టేసుకోవడం, కోపాలు వారు తాపాలు. అంటే పురాతన హిస్టరీ గుర్తుంది వాళ్ళకి, మమ్మల్ని ఎక్కడ పడేస్తారా మీరు అనేసి. అలాగా అలా పడేసేవారు అన్నమాట తీసుకెళ్ళి, అక్కడ పడేసేవారు వాళ్ళకి ఇష్టం లేని శత్రు వర్గాలను అందరినీ. అలా పడేసిన భాగం భూభాగం కీరు. అంటే అసూరియన్స్ అక్కడ ఎందుకు పడేశారని క్వశ్చన్ మీకు రాకూడదు అనేసి నేను చెప్తున్నాను హిస్టరీ అంతా. ఎందుకంటే ఆ భూభాగాలన్నింటినీ వారు ఆక్రమించేసుకున్న కనుక ప్రస్తుతానికి వాళ్ళు అండర్లోనే ఉండేవారు, అందుకు పడేశారనమాట. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇక్కడ నుండి దమస్క దగ్గర నుండి ఇరాన్ భూభాగాన్ని తీసుకెళ్ళి పడేశారు ఎవరిని? సిరియా ప్రజలను. పడేశారు కాదు, పడేయించాడు. ఎవరు? దేవుడు. ఎన్నిసార్లు చెప్పాడు? 3-4 సార్లు చెప్పాడు, ప్రవక్తలను పంపాడు, మంచి మంచి మాటలు చేత హెచ్చరించాడు, అయినా మాటను లేదు, చివరికి తీసుకెళ్ళి పడేశాడు. మీకు విషయం చెప్పనా? టైం 10:30 అయింది. ఇంకొక విషయం చెప్పనా? ఇంకొక గంట వరకు వదలను. ఇంకొక విషయం చెప్పనా? అయ్యేంత వరకు పంపను. ఇంకొక విషయం చెప్పనా? ఒకే రిఫరెన్స్ ఉంది. ఇంకొక విషయం చెప్పనా? గంట పడుద్ది. ఓకేనా? డీల్ ఓకేనా? ఒకసారి లేచి నిలబడతారా? ఓకేనా?
పర్లేదు, కాల్ చేపుకోండి. ఇది మీరు అంత పద్ధతిగా భయభక్తులు కలిగి అంత ఏం ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రీగా కాల్ చేపుకొని నీట్గా కూర్చోండి, గోడకు జారబడాలని మనసులాగే గోడకు జారబడండి. డోంట్ వరీ, ఇందులో నియమ నిబంధనలు ఏమి లేవు. మాకు కావాల్సిందల్లా ఒకటే, మీరు వినాలి. ఇంకో విషయం చెప్పినా, నువ్వు వినకపోయినా వినిపిస్తావు అంతే, ఇది కన్ఫర్మ్. ఓకేనా? మీరు ఎక్కడ కాదు, మా శనివారం క్లాస్ రండి, ఎలా ఉంటుందో. మా ఊళ్ళో ఆపసాపాలన్నీ చూడాలి. గుంజీలు తీసేస్తుంటారు, ఎర్రి మొక్కలు వేసి చూస్తుంటారు. 10:30 దాడి జరిగి 12 అవ్వాల్సిందే ఫిగర్ రౌండ్ ఫిగర్ అయ్యే వరకు పంపమని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మరలా వచ్చండి. ఆమోస్ గారు చెప్పింది జరిగింది, యెషయా గారు చెప్పింది జరిగింది, సమకాలీన గ్రంథకర్త స్థిరపడుతున్నాడు జరిగిందని. ఎవరు? రాజుల గ్రంథకర్త. రాజుల గ్రంథకర్త ఎవరు అన్నది డిక్లేర్ చేయడానికి చాలా హిస్టరీ కావాలి. ఎందుకంటే రాజుల గ్రంథకర్త, సమకాలీన గ్రంథకర్త సుమారుగా 2వ రాజుల గ్రంథకర్త ఎవరని పండితులందరూ చెప్తారంటే యెర్మియా గారు అని చెప్తారు. ఓకే, బహుశా మనకు ఆయన పాత్ర మొదటి నుంచి కనబడకపోయినా రచయిత. ఇప్పుడు ఆదికాండం రాసినప్పుడు సృష్టిలో ఆ మోజెస్ ఉన్నాడా? లేడు కదా, మరి రాశాడు. అలానే రాజుల చరిత్ర అంతా 2వ రాజుల గ్రంథం ఎక్కువ అధికారికంగా ఎవరిదని అంటారంటే యెర్మియా గారిది. అందుకే చరిత్ర ఎక్కువగా మీకు బాగా లింక్ అయిపోయి ఉండదు. ఉన్నట్టుగా అక్షరాలతో సహా నెరవేర్పు 70 సంవత్సరాల వరకు బబులోని ఎలా ఉంటుందో, యూదులు ఎలా ఉంటారో ఖచ్చితమైన రుజువులు కనబడదు. ఎవరిలో కనబడుతుందంటే యెర్మియా గ్రంథంలో. ఓకే, ఇప్పుడు ఆ రాజుల గ్రంథకర్త స్థిరపరుస్తున్నట్టు జరిగింది. ఆమోస్ చెప్పింది, యెషయా చెప్పింది. ఇంకొక విచిత్రమైన విషయం ఉంటే చెప్పిన, వీళ్ళెవరు ఎవరికి పరిచయం లేరు, కానీ జరిగింది. వీళ్ళు ఎవరికి పరిచయం లేకపోయినా వీళ్ళందరికీ పరిచయమైన ఒక ఆయన ఉన్నాడు, రాయించే ఆయన ఎవరు? పరశురాత్మ దేవుడు. ఆయనకి తెలిస్తే చాలు, వీళ్ళ కలం అంతే. గలం ఎవరిది? ఆయనది. కాబట్టి రాస్తున్నాడు కనుక ఎవరి విషయాలు ఎవరికి వ్యతిరేకం కావట్లేదు చూడండి, అది హిస్టరీ. ఓకే, ఇప్పుడు రండి ఒకసారి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కీడు నిసర్జించుటకు మేలును కోరుకునుటకును నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును యెహోవా, నీ మీదకి నీ జనం మీదకి నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించను. ఆ 17వ వచనం ధ్యానించడానికి ముందు చిన్న ఇన్ఫర్మేషన్ కొరకు, భవిష్యత్తులో ఎవరైనా ఈ మెసేజ్ వినొచ్చు కనుక ఒకసారి 2కి రిఫరెన్స్ చదువుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఓకేనా? 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 9వ వచనం, దీని నెరవేర్పు మరలా ఒకసారి. అసూరు రాజు అతని మాట అంగీకరించి, ఎవరి మాట? ఆహాజు మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయిను. యెషయా చెప్పినది, ఆమోసు చెప్పినది జరిగిపోయింది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవా నీ మీదకి నీ జనం మీదకి నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. బాగా అబ్జర్వ్ చేయండి వచ్చును. యెహోవా నీ మీదకి ఎప్పటివరకు ఎవరెవరు వచ్చి చెప్పాడు? సిరియా దేశం కోసం చెప్పాడు, ఇజ్రాయేల్ దేశం కోసం చెప్పాడు. ఇజ్రాయేల్ దేశం ఏమైందో 722లో ముందు తరగతిలో కూడా చూసాం మనం. ఏమైందో 15వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో నఫ్తాలి గలలీయ ప్రాంతాలు తీసుకెళ్ళి ఎక్కడ పడేయబడ్డాయో చూసాం. ఇప్పటి వరకు శత్రువర్గాన్ని గురించి చెప్పాడు, ఈసారి ఎవరి కోసం చెప్తున్నాడు తెలుసా? నీ మీదకి, నీ ప్రజల మీదకి. నీ అంటే ఎవరెక్కడ? ఆ బోన్ మర్చిపోకండి. ఏ బోన్? ఇది బ్యాక్ బోన్. ఈ అధ్యాయానికి ఎవరు మెయిన్? మనకు అర్థం కావడానికి ఆహాజు. ఆహాజు ఎన్ని పూస ఎరగొట్టేది రాబోతున్నది ఎవరు? ఎమ్మాన్యుయేల్. అవునా? ఆ 2 మర్చిపోకండి. 17వ వచనం, యెహోవా నీ మీదకి, నీ అంటే ఆహాజు, నీ మీదకి నీ జనులంటే యూదుల మీదకి
నీ పితరులు నీ యూదుల్లో ఉన్న పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించును. అక్కడ విచిత్రమైన భాషా శైలి వాడారు. ఏమంటున్నాడు గ్రంథకర్త? యూదా నుండి ఎఫ్రాయిము తొలగిన దినం మొదలుకొని ఇప్పటి వరకు రాని భయంకరమైన శ్రమ నీ మీదకి వచ్చును అన్నాడు కదా. అంటే ఒక విచిత్రమైన కాలాన్ని తెలియజేస్తూ ఒక విచిత్రమైన సంగతి చెబుతున్నాడు. యూదా నుండి ఒకరోజు ఎఫ్రాయిము ఇడిపోయింది కదా, అహాజు గుర్తుందా నీకు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఇడిపోయింది ఇది మనకు తెలియాలి. అహాజు తెలుసు, మనకు తెలుసా? మరి మనం తెలుసుకోవద్దా? తెలుసుకుందాం వద్దా? తెలుసుకుందాం అని వాళ్ళు చేయొద్దండి. ఎత్తనోళ్ళు కూడా వినండి, తప్పదు ఇక. ఓకే, ఇప్పుడు చెప్తున్నాడు ఆహాజు ఒకరోజు ఎఫ్రాయిము యూదా నుండి విడిపోయింది. ఎప్పుడు విడిపోయింది అని ప్రశ్నించుకుంటే, క్రీస్తు పూర్వం 930లో ఇశ్రాయేలు నుంచి యూదుల నుంచి విడిపోతుంది. ఎవరు? ఎఫ్రాయిము. ఎలా విడిపోతుందో చూడండి. ఎవరి కాలంలో? రెహబాము అని ఒకడు ఉంటాడు చూశారు, యరోబాము. ఆ యరోబాము కాలంలో విడిపోవడానికి బాగా పురుగొల్పు పడుతుంది. అదే మనం చూస్తున్నాం. చూద్దాం ఒకసారి రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 6వచనం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, 15వ అధ్యాయం మొదటి వచనమా? చూడు, నెబాతు కుమారుడును రాజైన యరొబాము ఏలుబడిలో అబియాము యూదావారిని ఏలన ఆరంభించెను. అతడు ఆమె అబిషలేము కుమార్తె. చెప్పు. అతడు తన దేవుడైన యెహోవ యెడల యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు అని చెబుతూ మనకి 14వ అధ్యాయం అనుకుంటున్నాం. రెండో రాజుల గ్రంథం 14వ అధ్యాయం రెఫరెన్స్ మిస్ అయినాయి. రెండో రాజుల గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి చూడు ఒకసారి. యూదావారు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక అపజయముంది, అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు 12వ అధ్యాయం మొదటి వచనం, రెహబామును పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలులందరూ షెకెమునకు రాగా రెహబాము నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నద్దు నుండి పారిపోయి యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతన్ని పిలవనంపగా మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. అందుకు రాజు మీరు వెళ్ళి సందర్భం అంతా మీకు తెలుసు, ఇది చాలాసార్లు చదువుకున్నాం. ఈ రెఫరెన్స్ కాదు, మెయిన్ రెఫరెన్స్ ఉంటుంది. రెండు రెఫరెన్స్ మర్చిపోయాం, గుర్తుపెట్టుకోండి, రేపు నాకు ఫోన్ చేసి అడగనా. 16వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు వారందరూ
దావీదులో మాకు భాగం ఏది? యెష్షయా కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారులారా, మీ వారిని మీరే చూసుకోండి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబామయేలును, తరువాత రాజైన రెహబాము ఎట్టి పని వారి మీద ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో వాళ్ళను కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి ఇక్కడ మీకు ఇంటికి వెళ్తున్నారు చదవండి. ఓకే, 20-25. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్య ముందు సెకేము పట్టణంను కట్టించి అతడు కాపురం ఉండి, ఇది అధికారికంగా జరిగిపోతుంది. అప్పటికి ఎఫ్రాయిము పట్టణం ఎవరు కలిసిపోతుంది? యరొబాముకి. ఓకేనా? యరొబాము ఎఫ్రాయిము పట్టణం, ఎఫ్రాయిము పట్టణం అప్పటికి కొంచెం అధికారిక పట్టణంగా కనబడుతుంది. ఎవరందరికంటే 10 గోత్రాల వారికి. 10 గోత్రాలు ఎక్కడుండి ఎక్కడ లిక్కింపబడతాయి అంటే ఎఫ్రాయిము దగ్గర నుండి రూబేను వరకు కొలతలు వేసుకుంటారు. ఈ రూబేను ఎఫ్రాయిము వాళ్ళంతా మిగిలిన 2 గోత్రాలు మిగిలిపోతాయి కదా, ఏది? యూదా బెన్యామీను. ఈ యూదా బెన్యామీను యూదులుగా పిలువబడతారు. ఎఫ్రాయిము యూదుల నుండి విడిపోయిన కాలం యరొబాము కాలం. యరొబాము కాలం ఇప్పుడు మనకి అధికారికంగా ఈ అధ్యాయం లెక్కలు కడితే 930. 930 అంటే యరొబాము కాలం దగ్గర నుంచి 930 అయితే మరలా ఇప్పుడు అంటే యెషయా గ్రంథం 7:17 చెప్పేసరికి సుమారుగా కాలం ఎంత అంటే 735. అది 930, ఇది 735. మధ్యలో ఎన్ని సంవత్సరాలు? అధికారికంగా 2 శతాబ్దాలు ఉన్నాయి. 200 సంవత్సరాలు. 200 సంవత్సరాల నుంచి జరగనిది ఎప్పుడు మీ జాతిలో జరగలేదు కదా. యూదుల దగ్గర నుండి ఎఫ్రాయిమీలు విడిపోయారు. యూదుల దగ్గర నుండి ఎఫ్రాయిమీలు విడిపోయారు. అప్పటి నుండి ఎప్పుడు విడిపోయారని మనం లెక్కలేస్తే యరొబాము కాలంలో విడిపోయారు. యరొబాము కాలంలో ఎప్పుడంటే 930. 930 నుండి యెషయా చెప్తున్న ఇప్పుడు నీ అన్న పదం వాడాడు కదా. నీ అన్న పదం అంటే ఇప్పుడు అంటే 735 అంటే సుమారు 2 శతాబ్దాల నుండి మీరు వినని వార్త వింటున్నారు. ఆ వార్త ఏంటో తెలుసా? భయంకరంగా నీ ప్రజలందరూ చంపబడతారు. మహాశ్రమని చంపబడతారని పదం వాడు కానీ మహాశ్రమని మీరు చూస్తారు. ఎంత మహాశ్రమ అంటే సుమారు 225,000 మంది చంపేశారు. ఎవరిని? యూదుల్ని. అర్థమవుతుందా? 2,25,000 మందిని చంపారు. ఎక్కడుందది? చదివాం కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, నెరవేర్పు నెరవేర్పు. 2 రాజుల గ్రంథం 15:37-38 చూడండి. ఆ తర్వాత 2 రాజులు 16:6 చూద్దాం. 2 రాజుల గ్రంథం 15:37-38 ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును, రెమెల్య కుమారుడైన పెకాహును యోధాదేశమునకు ప్రంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో సమాధిలో పాతిపెట్టబడును. అతని కుమారుడైన ఆహాజు అతని మారుగా రాజైన ఆహాజ్ ఇంకా రాజు కాకమునిపై శిక్షను రెడీ చేసి ఉంచుతున్నాడు. ఎవరి కోసం? యూదుల కోసం, ఆహాజు కోసం. దేవుడు ఎలాంటి తెలుసా? మనకు తలంపు రాకమునిపే ముందే మన చర్యలు ఎరిగిన వాడు పనిష్మెంట్ కూడా రెడీగా ఉండేస్తాడు. ఆహాజు పుట్టకమును, ఆహాజ్ ఇంకా పాలనలోకి రాకమునిపే ఈ ఇక్కడ కనబడుతున్న సందర్భం ఏంటంటే అప్పటికే దండయాత్రలు జరిగిపోతున్నాయి. ఎవరి మీద? యూదుల మీద. కన్ఫ్యూజ్ అవ్వకండి. యూదుల మీద దండయాత్ర జరుగుతుంది. దాని కొనసాగింపు పూర్తిగా వచ్చేసరికి 225,000 మందిని 16:6 ఎలా చంపుతున్నారు చూడండి. 16:6 ఆ కాలమందు సిరియా రాజైన రెజీను యాలాతును మరలా పట్టుకొని సిరియనులు వశము చేసి యాలాతులో నుండి యోధావారిని ఎల్లగొట్టగా సిరియనీలు యాలాతు పట్టణమునకు వచ్చి కాపురం ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 రాజుల గ్రంథం 16:6 జరుగుతున్న దానికి అక్కడి నుండి కొనసాగింపే ఇక్కడ ఉండదు. ఎక్కడుంటుందో తెలుసా?
రెండో దినవృత్తాంతాల్లో ఉంటుంది. యూదులందరినీ ఏం చేస్తున్నారు మరలా అన్న పదం వాడు చూడండి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకుని, అంటే మరలా అన్న పదం ఏం చేస్తుంది, అంతకుముందు కొట్టింది, ఎక్కడ కొట్టింది, ఆ 37 38 కనబడుతుంది చూసారా, దాని కొనసాగింపు కిందకు వచ్చేసరికి మరలా అన్న పదం అంటే అప్పుడు రెండోసారి దండయాత్ర జరుగుతుంది. ఆ దండయాత్రలో ఏం చేస్తున్నారు, సిరియనులు వశము చేసి ఏలాతులో నుండి యోధావారిని ఎల్లగొట్టగా సిరియనీయులు ఏలాతు పట్టణమునకు వచ్చి కాపురు ముండిరి నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. నేటి వరకు వారు అచ్చటే ఉన్నారు. ఎవరు, సిరియనీయులు. యూదులను ఏం చేశారు, తరిమేశారు అని ఉంది, తరిమేయడమే కాదు చంపేశారు. దీని కొనసాగింపు ఎక్కడ కనబడుతుందో మరలా ఇక్కడ ఒక ఏలు పెట్టండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 28:5 నుంచి దీని కొనసాగింపు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు ఏమో ఒక మాట మీకు కనబడుతుంటుంది, ఏమన్నా తెలుసా, ఈ విషయము రాజుల వృత్తాంత గ్రంథములో ఉంది అంటారు, గుర్తుందా, అక్కడ రాయబడి ఉంది. ఈ విషయము రాజుల చర్యల గ్రంథంలో రాయబడి ఉంది అంటాడు చూశాను. అంతే, ఇక్కడ 6 నుండి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఎక్కడ దొరుకుతుంది అయ్యా అని వాళ్ళని అడిగితే ఆ 2 Chronicles దొరుకుతుంది అన్నమాట. ఆ 2 దినవృత్తాంతాల గ్రంథం 28 దీని కొనసాగింపు మనకు కనబడుతుంటుంది ఏం జరిగిందో. అందుచేత 28:5 నాకు అర్థమవుతుంది నెక్స్ట్ స్టడీ క్లాస్కి ఎవరు రారని, మీరు రాకపోయినా స్టడీ క్లాసులు ఉంటాయి. 2 దినవృత్తాంతాలు 28:5 నుండి అందుచేత అతనిని సిరియారాజు చేతికి అప్పగించెను. సిరియనీలు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపెట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడును ఇస్రాయేలు రాజు చేతికి అప్పగింపబడును. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించను. ఏం చెప్పాడు అక్కడ 6 కనబడింది, ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ 6 చెప్తున్నాడు చూడండి. రెమెల్య కుమారుడైన పెగాహు యోధావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని సుమారు ఒక్కనాడు అసెంబ్లీ చేశారు. మనం 200,000 అంటున్నావా, 125,000 మందిని, 125,000 మందిని ఒక్కనాడే అతము చేసిను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి వారికిట్టి గతి పట్టిన. ఎవరికి, యూదులకి. ఎందుకు ఈ గతి పట్టింది, తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించారు. ఎలా విసర్జించాడు, ఆమోసు చెప్పాడు పట్టలేదు, యెషయా చెప్పాడు ఎక్కలేదు, ప్రవక్తల సమకాలని నీతిమంతులు హెచ్చరించారు మారలేదు, ధర్మశాస్త్రం ఘోషిస్తుంది మీరు నాగరికత తప్పు చేస్తున్నారని వినలేదు, దేవునికి వ్యతిరేకత అయిపోయారు. దేవుడు ఏం చేశాడు, సుమారు 125,000 మందిని చంపేశారంటే ఆ రోజు యోధా దేశం ఎలా ఉంటుందో తెలుసా, రక్తపు ఏర్లై బారేసి ఉంటుంది అన్నమాట దేశం అంతా. ఒక ఇద్దరు చచ్చిపోయారంటే మా ఊర్లో 2 కంటిన్యూ చచ్చిపోయారు మా మేము ఉంటున్న ప్రాంతంలో. అప్పుడు ఒక ఆవిడకి దర్శనం వచ్చింది, ఎంతమంది ఇలా చనిపోతున్నారంటే అర్థం మరణంతో తిరుగుతుందట, ఈవిడ దగ్గరికి వచ్చి చెప్పిందట సిలువులేమందంట, అలాగే రోగాలు వచ్చి చచ్చిపోయారు, అలా వయసు అయిపోయి చనిపోయారు. లైన్గా ఒక 2 చనిపోయేసరికి గగ్గోలు పెట్టేసి ఓ అందరు మా ఇంటి కూడా వేస్తారండి, ఎర్ర సిలువ ఎప్పుడు వేస్తారు, సిలువ గేడి కొత్త బిల్డింగ్ వేసి పడేశారు అంతే. ఎర్ర సిలువులు వేసుకుంటూ పోయారు అంటే వీళ్ళకి కాన్సెప్ట్ ఏం గుర్తుందంటే ఆ రోజు మరణంతో తిరిగింది కదా ఐగుప్తిలో. ఇప్పుడు ప్రవర్తన అన్నమాట మనకి, ఈవిడ కనబడితే వెళ్ళి మొత్తం ఎర్ర సిలువులు వేసేసారు అండి. ఆ తర్వాత అంటే మరణాలు సంభవించమంట, నాకు తెలిసి ఆవిడ చచ్చిపోద్దాం నెక్స్ట్, ఎవరికి దర్శనం వచ్చింది ఆవిడకి, ఆ దర్శనం మాత్రం రాదు. అలాగా 2 చనిపోతేనే ఇలా కంగారు అయిపోతారు కదా ప్రజలు. 125,000 మందిని చంపేశారంటే ఇంకా ఆ దేశం ఎలా ఉంటుందో చెప్పండి, గోస గోస అయిపోయి ఉంటుంది దేశం అంతా. ఎలా చంపారు, కత్తి వాత పెట్టి చంపేశారు. సిరియానీయులు ఎలా చంపారు, చంపేశారు దాన్ని, సిరియన్లు అసూరియన్స్ సిరియన్లు కత్తి వాత చేత చంపేశారు. మీరేంటి ఇందాక చెరగపోయారు కదా సిరియనీయులు, మళ్ళీ ఎలా వచ్చారు అనుకోకండి,
ఇస్రాయిల్ క్షమించండి, పెకాహుగా చంపుతున్నట్టు. మీరు క్లారిటీ కొనండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ చెప్పగలను. పెకాహు ఇస్రాయేల్ రాజు పెకాహు చంపేశాడు. ఇందుకు పెకాహు ఎవడు? సొంత సహోదరుడు. ఎవరికి? యూదులకి. ఎంత కాదనుకున్నా అది ఉంది ఆ బంధం. ఇస్రాయేల్ ఎవరు? యూదులకి సహోదరులే. సహోదరులనే చంపేస్తున్నారు ఎవరు? ఇస్రాయేల్. ఎంత అన్యాయం చూడండి. ఓ పక్క ఇలా అన్యాయం, ఓ పక్క గ్రంథకర్త అంటున్నాడు దేవుడే చంపించాడు. ఇది పనిష్మెంట్ అన్నమాట. ఇప్పుడు వెళ్ళండి, మేమేదో నీతిమంతులు అంటే ఫీల్ అవ్వకూడదు. ఎవరు? ఇస్రాయేలీలు. నీ చెడుతనాన్ని యోధా నీ చెడుతనాన్ని ఇంకొక చెడుతో కడుగుతున్నాడు. ఈ చెడు ఏమనుకోకూడదు, నేను నీతిమంతుడు అనుకోకూడదు. మనం చాలా తప్పు చేస్తుంటాం. కొన్ని సంఘాలను బాగు చేయమని దేవుడు మనం పనప్పించడం మన నీతిమంతుల్లో వీలైపోతుంటాం. ఆ వ్యవహారం ఎక్కువ ఉండకూడదు. అది మనల్ని వాడుకుంటున్నాడంటే దేవుడు మన పాత్ర అవసరం కాబట్టి వాడుకుంటాం, మన నీతిమంతులు అని కాదు. అందుకే ఒక ప్రవక్త వచ్చి వీళ్ళని ఖండిస్తుంటాడు. ఏమని చూడండి, అదే 28:5 వచ్చిన కంటిన్యూస్. రెమల్య కుమారుడైన రెమల్య కుమారుడైన పెకాహు యూదావారిలో పరాక్రమశాలులైన 125,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. పరాక్రమశాలి అయిన జిక్రీ ప్రధానమంత్రి అయిన అని చెబుతూ 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 వారిలో నుండి ఒక ప్రవక్త బయలుదేరతాడు. వారి సహోదరుల్లో నుండి బయలుదేరి 9 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండును. ఆ గుంపులో, ఆ శ్మశాన వైరాగ్యంలో, ఆ యుద్ధ సామ్రాగ్రిలో అక్కడ ఒక ప్రవక్త బయలుదేరాడు. సడన్గా ఆయన వచ్చి అతడు సోమ్రోనుకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారు ఎలాగో చాలా చెప్పెను, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యోధావారి మీద కోపగిందినందు చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించును. మీరు ఆకాశమునంత రౌద్రముతో వారిని సంహరించుతారు. మీరు ఒక విషయం మర్చిపోకుండా, అబ్బాయిలు అంటున్నాడు ఎవరు? ప్రవక్త. అసలు ఎందుకు మీరు వాళ్ళని చంపేసి మీరు ఆకాశాన్ని అంటే అంత బిల్డప్ ఇవ్వకండి. మీరు చాలా దారుణంగా చంపారు వారిని. మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నాడు తెలుసు? వారిని బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి భవిష్యత్తులో బాగు చేయడానికి, వారిని తొక్కడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ బిల్డప్ ఎలా ఉంది? మాకంత ఘనపాటీ లేరంటే వ్యవహరిస్తున్నారు ఎవరు? వీళ్ళు. అందుకే బుద్ధి చెబుతున్నాడు. ఇంకేం చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు మీరు యోధావారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరుచుకుని తలసి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకున్నారా? క్వశ్చన్ మార్క్. ఏమన్నాడు? మీరు గొప్పలకి ఏమి వెళ్ళిపోకండి. మనం చూడండి, మనం తప్పులు చేస్తుంటాం. మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది లేండి, అక్కడ నుండి వచ్చాం కదా. మనం ఎలా ఫీల్ అవుతుందంటే అందరూ అపవిత్రులు, అందరూ పాపంతులు, మన నీతిమంతులు. ఒక విషయం మర్చిపోకండి, మనకి ఏదో కొంచెం వాయిస్ ఇచ్చాడు వాడుకోవడానికి దేవుడు అంతే. అంతేగాని మనం అంత ఘనకార్యపు పవిత్రమైన పురుషులు ఏం కాదు. అందరూ ఆలిస్టుల వాళ్ళమే కాదు, కొంచెం మెచ్యూరిటీ స్టేజ్లో మనం నిలబెట్టి వాడుతున్నాడు. మనం చేసే తప్పు ఏంటంటే అందరూ పాపాత్ములు అండి అంటాం. అలా అనుకో, అందరం అంటే మనందరం అన్న పదం వాడండి. మనం పాపాత్ములమే, కానీ మనం ఎక్కువ ఏం చేస్తామంటే అందరు చచ్చిపోవాలని కోరుకుంటాం. చంపేడు తండ్రి సంఘం మారదు ఇంకా అంటాము. నాశనం చేయండి తండ్రి, మీకు మేమే ఉన్నాం తండ్రి అన్నట్టు మనం మాట్లాడుతాం. అలా మాట్లాడే మేఘం మీద అగ్ని రథాలు ఎక్కిపోయాడు ఆయన. ఎవరు? ఏలేదు, ఆయనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది. నేను ఒక్కరిన్నాను, ఇంక ఎవ్వరు లేరండి. అరే అబ్బాయి, నీకు అర్థం అవ్వట్లేదు, ఇంక 3,000 ఉన్నారు అన్నాడు. లేదు, నేనే మళ్ళీ అది అంటాడు. మళ్ళీ నేను ఒక్కరిన్నాను, ఇంక సీన్స్ ఇతర అయిపోయింది, ఇంక రిటైర్మెంట్ ఇచ్చేసాను, వెళ్ళేసా, నువ్వు రెడీ అయిపో అన్నాడు. ఇక అంటే మనం ఎక్స్టెల్ చేయకూడదు. నేనే ఉన్నా అన్న అనుకోండి, ఇంక మనకు రిటైర్మెంట్ వచ్చేది త్వరగా. రిటైర్మెంట్ అంటే ఏంటి? అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు అగ్నిరథాలు రావు, సాగు వచ్చేస్తుంది అన్నమాట. ఈ లారీ ముందు వచ్చేస్తుంది, అదే రథం వెళ్ళిపోద్ది మీద నుంచి. అప్పుడు అర్థం అవుతుంది, దుప్పటి కింద పడిపోవడం ఏమన్నా సిరిగిపోవడం. ఇంకా ఏలియకంటే దుప్పటి కింద పడింది మనకి ఇక్కడ. కాబట్టి ఇస్రాయేల్కి చెబుతున్నాడు, మీరు యూదుల్ని
చంపేసి మీ రౌద్రం ఆకాశం అంతా అంటినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు, మీరు మాత్రం అపవిత్రులు కాదనుకుంటున్నారా? మీకు కూడా చెక్కు పెడతాడు దేవుడు. ఎలాంటివాడంటే తూకం వేస్తాడు ఆ పాపాన్ని పండే వరకు. ఆ పండే వరకు చూసి చూసి ఒకేసారి రాల్చేస్తాడన్నమాట. అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు దైవుని యొక్క నైజింగ్ కనబడుతుంది చూడండి. ఇదిగో మీ పితరులు మీ పిల్లలు 400 సంవత్సరాల వరకు దాసగృహాల్లో ఉంటారు, దాస దేశంలో ఉంటారు. మరలా వారు అక్కడికి వస్తారు. ఇదిగో నీకు వాగ్దాన భూభాగాన్ని ఇస్తున్నాను చూసావు, అక్కడికి వస్తారు. 15 అధ్యాయం ఆది కాండం 16 అక్కడికి వస్తారు. అప్పటి వరకు ఈ దేశ ప్రజలు బ్రతకదు, ఎందుకంటే వీళ్ళ పాపం ఇంకా పరిపూర్ణం కాలేదు. అంటే దేవుడు పరిపూర్ణం అయ్యేంత వరకు చూస్తుంటాడు అన్నమాట. ఈ పరిపూర్ణం ఇంకా అవ్వదు కదా, ఈ టైంలో ఇంకా గ్యాప్లో మనమేమనుకుంటాం, అమ్మో మాకు అంత నిధి మందు లేరు అనుకుంటాం, ఇంకా లెక్క పూర్తో లెక్క పూర్తయినా కటింగ్ చేసేస్తాడు అన్నమాట. ఇస్రాయల్ అలా ఫీల్ అవుతున్నారు, మేము చాలా పుణ్యాత్ములు, వీళ్ళందరినీ ఓడించేసాం, వీళ్ళందరినీ చంపేసాం అనుకుంటున్నారు యూదులందరినీ. ఎంతమందిని? 125,000 మందిని చంపేశారు పైగా, 20,000 పైనే. అంటే సుమారుగా 100,000 అంటేనే చాలా ఎక్కువ, అందులో మళ్ళీ పైకి రౌండ్ ఫిగర్ చేయడానికి 20,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత దేశం అంతా గోసపడుతుంది, రక్తపు వేలుతో తడిసిపోయింది. ఇప్పుడు మనకి మెస్సియ దర్శనం అవసరం. ఓకేనా? చూద్దామా టైం ఎంత అయింది, 7 నిమిషాలు తక్కువ, ఎంత 11 రౌండ్ ఫిగర్ ఎంత? రోమన్ గ్రెగేరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కదా, క్యాలెండర్ న్యాయం చేయలేద్దా? గ్రెగేరియన్ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? రోజు 12 దాటిన తర్వాత క్యాలెండర్ సాటిస్ఫై చేద్దాం వద్దా? ఎన్ని గంటలు స్టార్ట్ అయిందన్న కరెక్ట్గా క్లాసు? 9 స్టార్ట్ అయింది. ఇక్కడ సుమారు ఇప్పుడు 9:30 కరెక్ట్గా 1:30 అయింది. ఒక అరగంటలో రౌండ్ ఫిగర్ చేద్దాం. ఓకేనా? ఒక విషయం చెప్పనా, మీరు వినకపోయినా చెప్తా రండి. యెషయా గ్రంథం మరల ఇంకెప్పుడు జేమ్స్ గారిని పిలకండి అంటారు మీలో చాలామంది. యెషయా గ్రంథం 7:17 17 లాస్ట్లండి, ఇంకేం ఉండదు. కాకపోతే విచిత్రం ఏంటంటే 17 త్వరగా అవుతుంది విచిత్రం. 7:17 యెహోవా నీ మీదకి నీ జనం మీదకి నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పింది. సుమారు 2 శతాబ్దాల్లో చూడలేదు. ఎప్పుడు ఎఫ్రాయిం ఎప్పుడు విడిపోయింది గుర్తుపెట్టుకో ఆహాజు. అప్పటి నుండి ఎప్పటి వరకు సుమారు 200 పైసలుక నువ్వెప్పుడు ఎంత శ్రమ చూసుండో, బహుశ్రమను చూస్తావు. ఎంత బహుశ్రమ అంటే 120,000 మంది చనిపోయారంటే అది ఎంత శ్రమ. ఇప్పుడు అది చూశాడు భవిష్యత్తులో? చూస్తాడు భవిష్యత్తులో ఆహాజు? చూడలేదు. గతంలో ఏమైనా చూశాడా? చూడలేదు. అంతమంది తన ప్రజలు చనిపోవడం ఎప్పుడన్నా జరుగుద్దని అనుకున్నాడా? చూడలేదు. అంత గొప్ప శ్రమ నీ మీదకి వస్తుంది అన్నాడు రాజు వృత్తాంతాల గ్రంథంలో కనబడుతుంది. జరిగిపోయింది, 17 నెరవేర్పు అయిపోయింది. అంటే దేవుడు ఒక మాట అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు మీకు నెరవేర్పు జరిగిందని ఎందుకు వాడుతుందని తెలుసా? బైబిల్లో చివరిగా ఒక వాయిస్ ఉంది, ఇదిగో త్వరగా వస్తాను అన్న వాయిస్ ఉందంటే వస్తాడా రాడా? వస్తాడు. ఇవన్నీ అన్నదన్నట్టుగా చరిత్రలో జరిగాయంటే క్రీస్తు పూర్వం, అన్నదన్నట్టుగా 1వ శతాబ్దంలో కూడా జరుగుతున్నాయంటే ఇప్పుడు 1వ శతాబ్దంలో ఒక వాయిస్ ఉద్దరు వెళ్ళిపోయాడు బైబిల్లో, నేను మరలా వస్తా అన్నాడు. వస్తాను అన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. అందులో అన్నవన్నీ జరిగాయంటే ఆయన అన్నది కూడా జరుగుద్ది. మరి ఈ టైంలో మనం ఏం చేయాలి? సమోసాలు బజ్జీలు అవన్నీ అవి వేసుకుంటావా? కాదు. చిత్తశుద్ధి కలిగి బుద్ధి కలిగిన కన్నీళ్ళ డ్యూటీలతో సిద్ధంగా ఉండాలి. డ్యూటీల్లో ఆయిల్ లేదనుకోండి ఏమొద్ది? ఆమె కన్నీళ్ళు ఇవ్వండి కుదరదు, ఆయిల్ కూడా ఉండాలి. వారు కన్నీళ్ళంటే ఏంటి? బాప్తిస్మ తీసుకున్నారు, చర్చికి వస్తారు, క్లాసులు వింటారు, వెళతారు, అన్నీ చేస్తారు, కానీ ఆయిల్ లేదు. ఆయిల్ అంటే ఏంటి అక్కడ? వాక్యం. మరి ఆయిల్ కావాలొద్దా? మరి 1:30 అయిందని ఎందుకు అంటున్నారు?
ఆయిల్ ఉండాలి. ఆ నూనె ఉన్నప్పుడే మన భక్తి బాగా ఉంటుంది. వాక్యం బాగా హృదయంలో ఉందనుకోండి మన బ్రతుకు బాగుంటుంది. అందుకే వాక్యం బాగా మీరు ఎంత ఒప్పుకుంటుంది వినాలి. నాకు ఎప్పుడూ ఒక టార్గెట్ ఉంటుంది, ఉదయం సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 1 గంట వరకు చెప్పాలని ఫీలింగ్. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎందుకు చూస్తున్నాను. ఇంకొక విషయం ఉంటుంది బైబిల్లో, బైబిల్లో రోజు అంటే ఎలా చెప్తాడో తెలుసా? అస్తమయం ఉదయం పగ. ఇంకొక మాట ఉంటుంది, పగలు ఉన్నంత వరకు పని చేయండి అంటే. పగలంటే బైబిల్ ప్రకారం ఏ లాంగ్వేజ్? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. అంటే మనం బైబిల్ క్లాస్ ఎంతకాలం పెట్టుకోవాలి? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పని చేయాలి. ఇలా క్లాస్ పెడితే ఎవడన్నా వస్తాడా? జీవితంలో రాడేవాడు. ఏంటంటే మరీ భక్తున్నదిగా ఇంత వైరాగ్యం ఏంటంటే మీకు అసలు మరి మామూలుగా తిట్టుకోరా. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ సినిమా అయితే ఎన్ని గంటలు చూస్తాను చెప్పండి? 2.5 3 గంటలు. హిస్టారికల్ మూవీస్ వస్తే 4 5. మరి అక్కడంత ఓపుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఓపుకుంటలేదు? ఇది హిస్టరీ మూవీయే ఇప్పుడు మీరు చూస్తున్నది. హిస్టరీ మూవీ ఒక 17:17 యెహోవా నీవే నీ మీదకి నీ శ్రమదినములను ఎఫ్రయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అశ్శూరు రాజును నీ మీదకి రప్పించు. ఆయన అశ్శూరు రాజును నీ మీదకి రప్పించును. అశ్శూరు రాజును నీ మీద కూడా రప్పిస్తాడయ్యా. రప్పించాడు. ఎలా చేశాడో తెలుసా? దారుణంగా చిదక్కొట్టు పడేశాడు. నువ్వు చూడని భయంకరమైన శ్రమ చూస్తావు. పెకాహును అక్కడ సిరియానిలను ఈ దండయాత్రలన్నిటికన్నా మరి ముఖ్యంగా నీ మీదకి వచ్చేది ఎవరో తెలుసా? అసూరు. అక్కడ పదం నొక్కుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను చెప్తాను, నేను చదువుతాను చూడండి. అదే 7:17 ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించిన. అసూరు రాజును కూడా నీ మీదకి రప్పిస్తా అంటున్నాడు. ఎందుకు మాట అంటున్నాడు? అసూరు రాజును అంటున్నట్టు. అసూరు రాజును అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నీ అన్నాడు, శేఖర్ను కూడా నీ మీదకి లేపుతున్నట్టు. దాని అర్థం ఏంటి అంటే శేఖర్కి నాకేదో కమ్యూనికేషన్ ఉందా? నేను అంతే కదా, ఇతనికి నాకేదో టైఅప్ ఉంది, ఏదో బంధం ఉంది. ఇతను కూడా నీ మీదకి లేపు కొడతా అంటే ఆ పదం ఏంటి అంటే మీ ఇద్దరు ఏదో ఆలోచన చదువుతున్నారు, మీ ఇద్దరు ఏదో కలిసి ఉన్నారు, ఏదో నమ్ముకున్నారు మీరు ఒకరిని ఒకరిని. ఇతను కూడా లేపు కొట్టిస్తా అంటే అసూరుతో పొత్తు పెట్టుకున్నాడు అని అర్థమవుతుంది ఇక్కడ. అవునా? అసూరుతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకోవాలి? ఇందాక నుండి చదువుతాం కదా వచ్చిన అది ఏది, ఆ 16 అధ్యాయం చూడ ఒకసారి. 2 రాజుల గ్రంథం 16:16 9 కన్నా ముందు 6. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను మరలా పట్టుకొని సిరియాను వశము చేసి ఎలాతులో నుండి యోధావారిని ఎల్లగొట్టగా సిరియనీయులు పట్టణంలోకి వచ్చి అక్కడ కాపురం ఉండరి, నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైన రాజనగర సంబంధమైన సామ్రాజ్యంలో కనబడిన ఎండి బంగారంలో తీసుకున్న అసూరు రాజునకు కానుకలుగిచ్చిన పిచ్చి తొక్కల కనలు ఏమన్నా చెప్పండి. ఏం చేస్తున్నాడు? అసూరు రాజుకట కానుకలు ఇస్తున్నాడట. యెహోవా మందిర సంబంధమైనవన్నీ, సొలొమోను మందిరాన్ని ఎందుకు కట్టాడు? దేవుని నామ ఘనత కొరకు కట్టాడు. బాగా మర్చిపోకండి, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. దేవుని నామ ఘనత కొరకు, దేవుని పేరు నిలబెట్టి దేవుని ఉనికికి సేను. భూమి మీద ఏదైనా ఉంది అంటే సొలొమోను మందిరం ఆ రోజుల్లో. ఆ ఉనికిని తీసుకెళ్ళి గిఫ్ట్లు ఇస్తున్నాడు అసూరు రాజుకి. దేవుడికి ఎలా ఉంటుందండి? తట్టుకోలేకపోయాడు, అందుకే ప్రవచనాలు చెప్పడం మొదలెట్టాడు. అందుకే అంటున్నాడు, నువ్వు రెజీను క్షమించు ఆహాజు, నీ మీదకి అసూరు రాజును కూడా లేవుతాను. ఎందుకు వాడు కానుకలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి అన్ని ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నావు కదూ, వాడిని కూడా నీతో కొట్టేస్తాను. వాడిని ఫ్రెండ్ అని ఫీల్ అవ్వకు. వాడితో పొత్తు పెట్టుకోవడం కదా నాకు సహాయం చేస్తాడు అనుకోకు. వాడిని నీకు అస్సలు సహాయం చేయడు. వాడిని కూడా లేపి నేను కొట్టిస్తాను అంటున్నాడు. యశ్యా గారు చెప్పున్నట్లుగా 2 శతాబ్దాల కాలంలో ఎప్పుడు చూడని శ్రమ నువ్వు చూస్తావన్నాడు. చూశాడు, అయినా బుద్ధి రాలేదు. అవునా? చివరికి ఏం చేస్తున్నాడు?
అన్యరాజులు వెనకబడి వారి కానుకలు ఇవన్నీ ఇస్తున్నాడంటే దారుణం కదా. దేవుడు తట్టుకోలేకపోయాడు, అందుకే చంపాలనుకుంటున్నాడు ఎవరిని, యూదుల్ని కూడా. పూర్తిగా ఇలాంటి నీచమైన రాజులు నాయకులు ఉన్నారనుకోండి, భవిష్యత్తునే లేకుండా చేస్తారు కదా. అందుకే దేవుడు ఎక్కువ కాలం ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వారిని ఉంచాలనుకోడు, కానీ ఇటు ఎక్కువ కాలమే బతకడు. అంటే విచిత్రం ఏంటంటే ఎంత చెప్పినా మారడం లేదు, కానీ చివరికి ఆ రాజుకి గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఇస్తూ ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం, నేను నీ దాసుడను, నీ కుమారుణ్ణై ఉన్నాను, గనుక నీవు వచ్చి నా మీదకు లేచిన సిరియారాజు చేతి నుండి, ఇశ్రాయేలు రాజు చేతి నుండి నన్ను రక్షింపవలనని అస్సూరు రాజైన ఆ తెగ్లాగడికి నమస్కారం పెడుతున్నాడు. ఏమని పదం వాడుతున్నాడు చూడండి, నేను నీ దాసుడను, నేను నీ కుమారుణ్ణై ఉన్నాను. అండ్ ఆ మాట దేవునికి ఎలా ఉంటుందండి, ఎలా అయినా సరే నేను ఎంకరేజ్ చేసి నీ ప్రజలను నిన్ను నేను కాపాడాలనుకుని ఇన్ని సూచనలు చూపిస్తుంటే భవిష్యత్తులో కన్యక కూడా గర్భవతే కుమారుని కంటుందన్న బలమైన సూచన ఒకటి చూపిస్తుంటే అసూరు రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాను, నేను నీకు దాసుడను, నీ కుమారుడను. అందుకే యశ్యా గారు ఒక భయంకరమైన మాట వాడారు, ఏమన్నాడు తెలుసా, వీరు నాకు లోబడనల్లని ప్రజలు. గాడిద సొంత దొడ్డు తెలుసుకుంటుంది అన్న పదం వాడతాడు చూసారా, అయితే నా కుమారులకి తెలివి లేదు. చూడండి ఎలా బాధపడుతున్నాడు చూడండి యశ్యా గారు, ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసు, ఇలాంటి రాజులు ఉన్నారు కాబట్టి యశ్యా గారు ఆ మాట అనాల్సి వచ్చింది. యశ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం, ఆ రాజులు ఎవరో తెలియాలి కదా. ఉజ్జియా, యాతాము, ఆహాజు, ఈడే నీకు దాసుడను, నీ కుమారుడను అన్న భాష వాడుతున్నాడు చూసారా. ఆహాజు, ఇజ్గియాను, యోధారాజుల దినమలను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనము, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి సవ్యయగ్గము, నేను కన్న పిల్లలు నన్ను తండ్రి అంటలేదు. ఎవరిని అంటున్నారు, ఆ ఎవడో కనబడుతున్న వాడిని తండ్రి అంటున్నారు. పెంచింది ఎవరు, నేను. వాగ్దాన భూమిని ఇచ్చింది ఎవరు, నేను. భూభాగాలు గీసిచ్చింది ఎవరు, నేను. ఇప్పుడు వీరు రాజులై సింహాసనాలెక్కి నా పిల్లలు నా దగ్గర ఉండాల్సింది, పోయి ఎక్కడికో పోయి ఎవరినో తండ్రి అని పిలుస్తున్నాడు. ఆకాశమా ఒకసారి ఆలకిస్తున్నావా, భూమి సెవియొగ్గు, చూడు వాళ్ళు ఎలా తయారయ్యారు. నేను పిల్లలను పెంచి ఆ ఇస్రాయేల్ పిల్లలను గొప్పవారుగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎంతకంటే నన్ను తండ్రిగా అంటడం లేదు, నాకు దాసులుగా ఉండడం లేదు, చివరికి ఎవరికో దాసులు అంటున్నారు, తండ్రి అని పిలుస్తున్నారు. అందుకే అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడి తన సొంత వాడిని దొడ్డు తెలుసుకును, ఇస్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, మీరు యెహోవాని విసర్జించి ఉన్నారు, ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తోలకపోయి ఉన్నారు. జరిగింది అదంతా చూడండి, అంతగా తిడుతున్నాడు ఆ మొదటి అధ్యాయం అంతా. ఆకాశం ఆ చివరికి ఎవరికి చెప్పుకున్నాడు, ఆకాశానికి, భూమికి చెప్పుకుంటున్నారండి. పిల్లలందరూ ఎక్కడో దాసగృహంలో ఉండేవారు, వారిని తీసుకొచ్చాడు, స్వేచ్ఛా జీవితం ఎలా ఉంటుందో అనుభవించి చూపించాడు. ఎడారి తన్నుల మధ్య కూడా, ఎడారి భూభాగంలో కూడా కనీసం ఈరోజు మేము పస్తులు ఉన్నామన్న మాట రానియకుండా మంచిగా బంతుల్లా పెంచాడు వాళ్ళని. ఆకలంటే పరలోకం నుండి మన్నా పడేది, ఆకాశం నుండి మన్నా పడేది, దాహం అంటే భూమి నుండి నీళ్ళు వచ్చేవి, బండ నుండి నీళ్ళు వచ్చేవి. ఎటు చూసిన ఆరోగ్యకరమైన వాతావరణం, మాంసం అంటే పూరెళ్ళు వచ్చు వాళ్ళే వద్దే, అంత బాగా చూసుకున్నాడు. వస్త్రం మాయలేదు, చెప్పులు అరగలేదు, వ్యాధులు కూడా ధరికి రానివ్వలేదు. వచ్చారు భూభాగానికి, ఎప్పుడో మీ పితరుడైన అబ్రహాముకి చెప్పాడు, దేశాన్ని మీకు రాసిచ్చేస్తానయ్యా అని ఇచ్చాడు. అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు, ఎందుకంటే మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు. అన్నట్టుగానే భూభాగాన్ని ఇచ్చారు, భూములు గీసుకున్నారు. ఈ భూమి మీద యోధ రూబెన్ నీది, సిమియోని నీది, బెన్యమీన్ నీది అని గీసుకున్నారు. చివరికి వీళ్ళు రాజుల పాలన కిందకు వచ్చారు, రాజులు వీరే నియమించేసుకున్నారు. సమయాల కాలం బాధపెట్టారు, అయినా సాలదనుకున్నాను, దొంగ దేవతలను తెచ్చి పెట్టుకున్నారు, ఇంకా కుదరదనుకున్నాను, ఇప్పటికైనా మారుతారని ఎదురు చూశాను, అయినా చివరికి నన్నే తండ్రి కాదంటున్నారు. ఆకాశమా ఆలకిస్తున్నావా, భూమి చెవి ఎక్కుతున్నావా,
నీ రెండింటి మధ్య కదా ఇదంతా జరుగుతుంది. నా పిల్లలు ఎంత దారుణం అంటే నా మీదుగా తిరగబడ్డారు, నన్నే వదిలేశారు. వారు నా పిల్లలు కాదు, దుష్ట సంతానం. వారు నా పిల్లలు కాదు, చెరుపుజేయి పిల్లలు. అది యెషయా గ్రంథం మొదట ఆ అధ్యాయం నుండి 7 అధ్యాయాలు వెనక దేవుని యొక్క ఆవేదన. అయినా దేవుడు మనసు కుదుర్చుకొని, అయినా వారిని ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి, రే మీకు కృపాకాలం ఉందరా, మారండి, మీకు ఒక మంచి సూచన జీవిస్తున్నాను. అదేంటో తెలుసా? కృప సత్యం ఒక రూపమైతే మీ మధ్యకి రాబోతున్నారా. మీరు ఎలాగా మారరు? విచిత్రం ఏంటో తెలుసా? నా ఉచిత కృపను బట్టే మీకు శిక్షణ తప్పిస్తానన్నట్టు. ఈ భాష మీరు బాగా వినండి. యేసుక్రీస్తు రావడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. మీరు మారలేరు, ఎందుకంటే మీ క్యారెక్టర్ని బట్టి నా కనుసన్నంలో బ్రతకడం అనేది అసంభవం, అవునా కదా? ఎవరో మనం దేవుని ఎదుట బ్రతకడానికి అర్హత లేనివారు. మనం ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? కేవలం కృపలో బ్రతుకుతున్నాం అంతే. ఆ కృప ఏంటి అని మీరు అడిగితే ఒకసారి ఆ భాష చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఈ సందర్భానికి ముంగిట 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు మర్చిపోకుండా ఇంటికి వెళ్ళినారా, చదవండి 6 నుండి 8 వరకు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వచనం, కృపా సత్యముల వలన మీ దొక్కు ప్రాయశ్చిత్తం కలదు. కంటిన్యూ. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుటి వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. మీకు జీవం కొనసాగాలి అంటే ఒక మాట అన్నాడు, మరలా చదువుతాము. కృపా సత్యముల వలన మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలం. కృపా సత్యముల వలనే తప్ప మీ సొంత నీతి కార్యాల వల్ల మీరు శిక్షను తప్పించుకోలేరు. శిక్ష మీ మీదకి తప్పాలి అంటే కృపాసత్యం మీకు అవసరం. కృపాసత్యం అంటే ఏంటో తెలుసా? నువ్వు మంచోడు కాకపోయినా నేను ప్రేమించడం, అది కృప అంటే. నువ్వు ఆయన ఇష్టపడకపోయినా నేను ఆయన ఇష్టపడడం, అది కృప అంటే. నీకు నీతి లేకపోయినా నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దడం. కృపాసత్యముల వలన మీకు ప్రాయశ్చిత్తం కలుగునాను. కృపా సత్యము, ఈ భాష ఈ సౌండ్ గుర్తుందా మీకు? ఎవరు కృపాసత్యము? యోహాను గారు అంటారు, ఇదిగో కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. అంటే యెషయా గారి ద్వారా ఏం చెప్తున్నారు తెలుసు ఆహాజుకి? మీరు బ్రతికి బట్ట కట్టడం అనేది అసంభవం. మీ జీవనం కొనసాగాలి అంటే కృపాసత్యము వలనే కొనసాగుతారు, బ్రతుకుతారు. ఎందుకు ఈ మెస్సియాని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసు? 7వ అధ్యాయంలో మీరు బ్రతకాలి అంటే ఈయన ఉండాలి. ఈయన ఉండేనే మీ బ్రతుకు కొనసాగింపు. కృపాసత్యాల వలనే మీరు బ్రతుకుతారా? అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత శకంలో ఉన్నవారిని కాదు బ్రతికిస్తా, పూర్వం ఉన్నవారిని కూడా బ్రతికించాడు. అందుకే మోషే గారు ఎవరి మీద గురు పెట్టుకుని సేవ చేశాడు? యేసుక్రీస్తు మీద. ప్రవక్తలందరూ ఎవరిని ముందుగా ఎరిగారు? యేసుక్రీస్తు మీద. చివరికి పాత నిబంధన చివరి కాలమైన బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రజల రక్షణ పొందడానికి దేని చూడమని చెప్పాడు? ఇదిగో దేవుని రాజ్యం సమీపముగా ఉంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అంటే ఈయన బాప్తిస్మలో మేజర్ పాయింట్ ఏంటంటే రాజ్యం వస్తుంది. రాజ్యం అంటే ఎవరో కాదు, ఆయనే శిరస్సు. ఆయన వస్తున్నారంటే మీ గురంతా ఎవరి మీద ఉండాలి? ఆయన మీద. అంటే ఆయన రాక మునుపు, ఆయన యొక్క పాలనాకాలం రాక మునుపు పూర్వం నుండి కూడా మనుషులు బ్రతికి బట్ట కట్టాలంటే ఈయన యొక్క కృపాసత్యం లేకపోతే బ్రతకడు. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో అర్జెంటుగా ప్రవచనం చెబుతున్నాడు అన్నమాట. అర్థం కావడం కొన్ని రిఫరెన్స్ చూద్దాం. రోమపత్రిక, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 23వచనం, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవానికి పోవాలన్నా, నువ్వు జీవించి ఉండాలన్నా దేవుని కృపావరం ఎవరు? యేసుక్రీస్తు. ఒక మనిషి పాపంలో కొనసాగుతున్నప్పుడు వాడు ముగింపుకు పోకుండా ఉండాలి అంటే మెస్సయా అవసరం. అందుకని పేరేంటో తెలుసా? ఇమాన్యుయేల్ అన్న పదం వాడాడు కదా, ఇమాన్యుయేల్ అంటే యేసు,
యేసు దేవుడు మనకు తోడు. యేసు అన్న పదానికి ఆ స్కేల్ మార్క్, ఆ పదజాలంలో ఉన్న భావం ఏంటంటే తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనక యేసు అని ఆయనకు పేరు పెట్టిన. తన ప్రజలెవరు? యూదులు, క్రైస్తవులు, అన్యులు, వీరందరిని ఆయన రక్షిస్తాడు గనక ఆయన పేరేంటి? ఇమాన్యుయేల్ ఆర్ యేసు. ఏదైనా ఆయన భావం ఏం తెలియజేస్తుందంటే పాపంలో ఉన్నవాడిని బ్రతకాలంటే, పాపంలో ఉన్నవాడు బ్రతికి బట్టగట్టాలి అంటే ఇమాన్యుయేల్ అవసరం. అంటే ఆహాజుకి ఏం చేస్తున్నాడు? నువ్వేదో అనుకుంటున్నావు, అసూర్రాజుతో చేతి కలుపుతున్నావు, శత్రువర్గాలతో నువ్వు మిత్రులు అనుకుని మిత్రపక్షం అనుకుంటున్నావు, నువ్వు ప్రతిపక్షం కాదనుకుంటున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతకాలంటే నీకు ఇమాన్యుయేల్ అవసరం రా అయ్యా అని చెప్తున్నాడు. నువ్వు బ్రతకాలంటే నీ రాజ్యం క్షేమంగా ఉండాలి అంటే నీకు భవిష్యత్తు ఉండాలన్న ఎవడైనా బ్రతకాలి అంటే కృపాసత్యముల వల్లనే బ్రతుకుతారు. ఆ కృపాసత్యం ఎవరు? ఇమాన్యుయేల్. ఆ కృపాసత్యం ఎవరు? యేసు. అందుకే అర్జెంటుగా చెబుతున్న ప్రవచనమే ఏది? యెషయా గ్రంథం 7:14. వాళ్ళ వైఖరి, వాళ్ళు చచ్చే స్వభావానికి వచ్చేసారు, మరణ ఘడియలో బ్రతుకుతున్నారు. అలాంటి టైంలో ఈ బాలుని పరిచయం చేస్తున్నాడు అన్నమాట. ఇంకొక వచనం చూద్దాం. మరొక వచనం మొదటి యోహాను పత్రిక 5:9 ఉంది. రిఫరెన్స్ ఎందుకు మర్చిపోతుందో అంటే నాకు ప్రిపేర్ అవ్వడం కొంచెం ఖాళీ ఉండదు, అది మ్యాటర్. డైరెక్ట్ డ్యూటీ నుంచి వచ్చా, అందుకే ఏమనుకోకండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఆ రెండు రిఫరెన్స్ అడగడం మర్చిపోకండి. ఏ రెండు? నది ఆవల, ఇంకొకటి యరొబాము కాలం. ఆ రెండు మర్చిపోకండి. ఓకే, 5:9 ఒక మనుష్యుడు బ్రతికి బట్ట కట్టాలన్నాడు. క్రీస్తు పూర్వం ఉన్నవాడైనా, క్రీస్తు శకంలో ఉన్నవాడైనా బ్రతికి బట్ట కట్టాలంటే జీవం ఎక్కడ దాగుందో తెలియజేస్తున్నాడు. రమ్మును అనుకున్న శిష్యుడు ఎవరు? యోహాను గారు. ఏమంటున్నాడు చూడండి, 5:9 మనం మనుషులు సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. అక్కడ చెబుతున్న ఆ సాక్ష్యం ఎవరిది? దేవుని సాక్ష్యం. ఎక్కడ? యెషయా 7:14 నువ్వు వినవయ్యా అంటే నేను వినను, దేవుణ్ణి ఇబ్బంది పెట్టండి అంటున్నాడు ఎవరు? ఆహాజు. ముందు తరగతిలో చూసాం కదా, దేవుడిని చూసిన అడగమంటున్నాడు. అడగవయ్యా అంటే నేను చూసిన అడగను, దేవుడిని ఇబ్బంది పెట్టను. నేను భక్తుల్లో మాట్లాడుతుంటాడు, అంటే దేవుడితో పొత్తు కలిపోవడం ఇష్టం లేక. దేవుడు మాటినవయ్యా, దేవుని దగ్గరికి రావయ్యా, దేవుడితో కలిసి ఉండవయ్యా అంటే ఉండడట. దేవుని సహాయం తీసుకోవి అంటే సహాయం తీసుకోవడం. మరి ఎవరు సహాయం తీసుకోవడానికి వెళ్తున్నాడు? అసూర్రాజుది. అంటే వీడి వైఖరి ఎలా ఉందో చెప్పండి. యెహోవా ఆరాధన ఇష్టపడడం లేదు, అందుకే అంటున్నాడు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు ఒక సాక్ష్యం చెబుతున్నాడని యోహాను గారు అంటున్నాడు. ఏమని? దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు, దేవుణ్ణే నమ్మలేదు ఆహాజు. ఇక కుమారుని గురించి ఇస్తున్న ఆ సాక్ష్యం ఇంకెక్కడ వంట పడుతుంది? అందుకే వినలేదు. ఆ చూసిన ఎందుకు వినలేకపోతున్నాడు? ఎందుకు దర్శించలేకపోతున్నాడు? దేవుణ్ణి ముందు యెహోవాను నమ్మితే యెహోవా తన కుమారుడు కొరకు ఇదిగో కన్య గర్భవతి కుమారుని కూడా మీకు ఇదిగో చూసిన అన్నాడు కదా. దాని మీద వీడికి ఎందుకు మమకారం పెరగలేదంటే ముందు తండ్రిని నమ్మలేదు, కుమారుని కూడా ఇక నమ్మడు కదా అంటూ నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు చేసిన ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవము దయచేసిను. ఆ జీవము ఆయన కుమారుని ఎందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు ఆహాజు. యూదులు ఎవరైతే నమ్మలేదు, అంటే ఇమాన్యుయేల్ ఎంత అవసరం అంటే నువ్వు బాహ్యంగా రోజు ఆహాజు నీ ప్రజలు నువ్వు బ్రతుకుండాలి అంటే, నీ దేశం స్వచ్ఛశ్యామలంగా ఉండాలంటే, ఎక్కడి నుండి ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలన్నా నీకు ఒకరు అవసరం. నువ్వేదో వారి వీరితో పొత్తు పెట్టుకుంటున్నావు, నాకు వీళ్ళంతా కొమ్ము కాస్తారు, నా జీవితం నా దేశం చక్కగా ఉంటుంది అనుకో. ఇమాన్యుయేల్ లేకపోతే నీకు బ్రతికే
లేదన్నాడు. అదే యెషయా 7:14, మరి ముఖ్యంగా 7వ అధ్యాయం అది తెలియజేస్తున్నాడు. కానీ ఎవరు నమ్ముకుంటున్నాడు మనోడు? అసూర్రాజుని. అంతేగా పదం వాడుతుంది. ఇప్పుడు 7:17 చదవండి, అయిపోయింది. 7:17 అమ్మయ్య అనుకుంటున్నారు కదా. 7:17 నీ మీదకి, నీ జనం మీదకి, నీ పితరుల కుటుంబం వారి మీదకి, శ్రమ దినములను ఎఫ్రయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించును. ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించును. అసూరు రాజును అన్న పదం ఎందుకు వాడుతుందో మనం గమనించాం. అసూరు రాజుతో పొత్తు పెట్టుకున్నాడు కనుక నిజానికి అసూరు రాజు సహాయం చేయలేదు. మరేం చేశాడు? చివరికి కష్టాలు పాలు చేశాడు. అది చూద్దాం. 16వ అధ్యాయం ఒట్టేసి చెబుతున్నాను, ముగిస్తాను. ఓకేనా? ఇంకో విషయం చెప్పనా? ఒట్టి అబద్ధం, కనుక మాట మీద నిలవాల్సిన అవసరం ఏమీ లేదు. 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం ఒట్టి లేదు కదా, ఉందని ఏమి నమ్ముతున్నారా? మరి లేనప్పుడు అది ఎలా నిలబడుతుంది మాట? 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం అసూర్రాజు మీద నమ్మకం పెట్టుకున్నాడు కనుక అసూర్రాజు ఏదో సహాయం చేస్తాడని, అసూర్రాజు ఏదో తనకి సహాయకుడు అనుకుంటున్నాడు కనుక ఏం చేస్తున్నాడు చూడండి. 16వ అధ్యాయం 7వచనం ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిరము సంబంధమైన, రాజనగర సంబంధమైనట్టు సామ్రాజ్యంలో కనబడిన ఎండి బంగారం తీసుకుని అసూర్రాజుకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుని ఉన్నాను గనుక సిరియారాజు చేతుల నుండి నన్ను, అదే వాయిస్ లెక్కట్లేదు ఎవరికి, నన్ను రక్షింపవలనని అసూరు రాజైన అసూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి ఆ దాన్ని పట్టుకొని రెజీన్ అతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు శర తీసుకుని పోయి. ఇప్పుడు ఏమర్థమవుతుంది ఈ సందర్భంలో? నేనేదో సాయం చేయడం వల్ల రెజీని చంపేశాడని ఫీల్ అయిపోతున్నాడు ఎవరు? విచిత్రం ఏంటో తెలుసా? ఈడేదో సాయం చేయడం వల్ల సిరియా రాజు రెజీని చంపలేదు, దేవుడు ప్రవచనం చెప్పించాడు కనుక చంపేశాడు. అది మ్యాటరు. మనం ఏమనుకుంటాం, బయట చూసేవన్నీ ఇతని వల్లే జరిగింది అనుకుంటాం. కాదు, ఎవడి వల్ల ఏది జరగదు. ఆడడు ముందు ప్రణాళిక అయింది. ఇక్కడ పాత్ర ల్యాక్ చేసేది మనం అంతే. దేవుడు సెట్ చేస్తాడు, ఎక్కడేది జరగదు. ఈడేమనుకుంటే ఇదంతా నా వల్ల, నేను గిఫ్ట్ ఇవ్వడం వల్ల నాకు వ్యతిరేక నాకు ఎనిమిగా ఉన్నవాడిని చంపేశాడని ఈడు ఫీల్ అవుతున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సహాయం కాదు కదా, పూజకు పూలు కూడా ఇవ్వలేదు. ఎక్కడుందామంట? 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 20వ వచనం నుండి అసూరు రాజైన అతన్ని ఎవరెత్తడు? ఆహాజు అతన్ని బాధపరిచినే కానీ అతన్ని బలపరచలేదు. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరంలో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అసూరు రాజుకి ఇచ్చను కానీ అతడు అతనికి సహాయం చేయలేదు. ఎందుకు సహాయం చేయలేదు అంటే యెహోవా సెట్ చేశాడు కీరు దేశానికి తీసుకెళ్ళిపోయి సిరియా రాజుని రెజీని చంపాలని ప్రవచనం చెప్పాడు. ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు ఎవరు? అసూరు రాజు. నిజానికి విచిత్రం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని వారితో కూడా దేవుడు పనిచేయించుకుంటాడు. అది మ్యాటరు. అయ్యో నేనే పనిచేస్తానండి, నీతిమంతుడు ఇంకెవరో పనికిరారనుకోకండి. దేవుడికి నచ్చని వాళ్ళతో కూడా దేవుడు పనిచేసుకుంటాడు. ఆడ అసూరు రాజు ఏమో భక్తుడా? కాదు కదా. భక్తుడు కాకపోయినా పని చేయించుకున్నాడు. మనం ఏమనుకుంటాం? పనిని బట్టి మనం నీతిమంతులు అనుకుంటాం. ఇప్పుడు పనిని బట్టి మనం నీతిమంతులు అనుకుంటాం, మరి నీతిమంతుడు అవ్వాలి? నీతిమంతుడా? కాదు. పనికి నీతికి సంబంధం లేదు. నీతి అనేది నీ వ్యక్తిగత జీవితం, అది నీ నమ్మకం. నీతి అన్న దానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? అబ్రహాము నమ్మాడు, అది నీతి. దేవునికి నీకు నమ్మకం, ఆ నమ్మకమైన వారది ఆ సహవాసం ముందు చూడు, అప్పుడు నీ నీతిగా నిలబెడుతుంది. పనిని బట్టి
నీతి ఫలము కానీ నీతి అనే దాన్ని డెఫినేషన్ ఇవ్వడానికి సరిపోదు. అప్పుడు నువ్వు క్రియ చేయాలి ఆ నమ్మకాన్ని బట్టి. ఆ క్రియ నీకు ఒక రూపాన్ని ఇస్తుంది. ఇప్పుడు రెజీని చంపాడు అసూర్రాజు. అసూర్రాజు ఎందుకు చంపాడంటే నేను సహాయం చేయడం వల్ల గిఫ్ట్స్ చేయడం వల్ల చంపేసాడు అనుకుంటున్నాడు ఎవరు? ఆహాసు. కానీ నిజానికి ఎవరు చంపించారు? దేవుడే చంపించాడు. విచిత్రం ఏంటో తెలుసా? వాడిని చంపించాడు, గిఫ్ట్ ఇచ్చి నిన్ను కూడా చంపిస్తాడు అన్నాడు. అందుకన్నా నీ మీదకి అసూరు రాజును లేపుతాడు. అసూరు రాజును కూడా నీ మీదకి లేపి చంపుతాడు. ఎందుకంటే ఈ శాసనం ధర్మశాస్త్రంలోనే ఉంది. లేవికాండం త్వరగా ముగించేద్దాం. లేవికాండం ఎప్పుడు రారు కదూ. లేవికాండం 26 ఇంటర్ సీజన్లోనే ఎలా ఉందంటే మరి సమ్మర్లో ఎలా ఉంటుంది ఇక్కడ కదా, కొంచెం వేడి వస్తుంది కదా. 26:23 ఉంటే ముందే ఏమని చెప్పాడు చూడండి, లోపడకపోతే 26:23 శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా నేను మీకు విరోధముగా నడిచేదను మీ పాపమును బట్టి ఇంకా 7 మిమ్మల్ని దండించదును, మీ మీదకి ఖడ్గమును రప్పించదును. అది నా నిబంధన, నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టములో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదును, మీరు మీ శత్రువుల చేతికి అప్పగింపబడదు. ఇది ధర్మశాస్త్రంలో ఉందా? ఉంది. ఈ ధర్మశాస్త్రపు లోతులు ఆహాజుకు తెలిస్తే దేవుడు అన్నది ఖచ్చితంగా జరుగుద్ది అనుకుంటే జీవితాన్ని సర్దుకుందుడు, జరగదులే అనుకున్నాడు. లేవే కాలంలో ముందే చెప్పాడు, మీరు నాకు విరోధంగా నడిస్తే నేను మీకు విరోధంగా నడుస్తాను, మీరు నా మాట వినకపోతే కత్తే మీకు ప్రతిదండం అవుతుంది అన్నాడు. కత్తి 120,000 చంపింది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచన సమ్మేళనాన్ని ఈరోజు నెరవేరుస్తున్నాడు. అది ఎవరు? అసూరు రాజు. కానీ నీతిమంతులుగా దేవుని పిల్లలు వీరు ఉండాలనుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని, యూదుల్ని. వీరు మాత్రం ఉండలేదు. అందుకే చివరికి మొత్తం దేశాన్ని ఒక కొలమానంలో ఉంచాలనుకున్నాడు ఆహాజు. చివరికి తన ముద్ర రీచమైన ముద్రగా దేవుడు ముంగిటేసుకుని చనిపోయాడు. చివరికి మిగిలింది ఏమీ లేదు. సిరియా రాజును గుర్చి తన యొక్క హిస్టారికల్ ఇక మనకు బైబుల్లో ఎవిడెన్స్ ఒక్కసారి చూసి చివరి వచ్చిన ఇదే మీ మీద ఒట్టేసి చెబుతున్నాను, ముగించుకుందాం. 2 వృత్తాంతాల గ్రంథం 28 అంటే మీకు దేనికి దేనికి కలిసిందో ఒక లింక్ ఇచ్చి మీకు ముగించేస్తాను. యశ్వ గారు చెప్పింది కదా, యశ్వ గారు చెప్పింది, ఆమోస్ గారు చెప్పింది, వీళ్ళంతా చెప్పింది. ఇప్పుడు దీని నెరవేర్పు ఒకదానికి ఒక లింక్ అప్పేలా ఉందో మీకు తెలియజేసి ముగిస్తాను. 2 వృత్తాంతాలు 28:22-26 సిరియా విజయానికి కారణం వారి దేవతలు కాదు యెహోవా దేవుడు అనడానికి రుజువు 2 వృత్తాంతాలు 28:5 ఒకసారి చూసి 28:22 చూద్దాం, ఆ తర్వాత 28:5 చూద్దాం, ముందు ఏది చూద్దాం? 5 చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించి, ఎవరు అప్పగించింది ఇక్కడ? దేవుడు. అతగాడేమనుకుంటున్నాడు? నేను బహుమానాలు ఇచ్చాను గనక అనుకుంటున్నాడు. ఇక్కడ అప్పగించింది ఎవరని తెలియజేస్తుంది స్పష్టంగా? దేవుడు. దేవుడు అప్పగించాడు. కానీ 28:22 చూడండి, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అతికముగా అతిక్రమము జరిగించను, అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా? సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేస్తున్నవి కనుక వాటి సహాయము నాకును కలిగినట్లు నేను వాటికి బలు అర్పించదని అనుకుని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలు అర్పించను, అయితే అవి అతనికిని ఇస్రాయేల్ వారికిని నష్టములకే హేతువులాయను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతట బలిపీఠములను కట్టించెను. యూదా దేశములోని పట్టణములన్నిటిలోని అతడు అన్యుల దేవతలను ధూపం వేయుటకే బలిపీఠములను కట్టించి
తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించను. అతడు చేసిన ఈ ఇతర కార్యముల గురించి, అతడు చర్య అంతటి గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథం మందు రాయబడినది. అదే రాజుల గ్రంథం. ఓకే, అంటే ఎవరు నమ్ముకుంటున్నాడు? దేవుడిని అయితే నమ్ముకోలేదు, సిరియా దేవతలు నమ్ముకుంటున్నాడు, చివరికి అన్యురాజు అయిన అసూర్ రాజు నమ్ముకుంటున్నాడు. ఇదంతా దేవతల సలవ, కులదైవం సలవ అనుకుంటున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రోజు నిన్న ఈరోజు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడు అంతకుముందు ప్రచారంకి వెళ్ళినప్పుడు కరెంటు దిగి ఇక్కడ కొట్టిందట. వింటారులేండి ఆయన మాటలు, ఎందుకంటారు దేవుని మాటలు వింటారు కానీ. అది ఇక్కడ కొట్టినప్పుడు అది హెవీ లైన్ అన్నమాట, పవర్ లైన్ ఉంటుంది కదా, బోర్ లైన్ 11 కి వేల బోర్ లైన్స్ ఉంటాయి కదా. ఎక్కడ ప్రచారంకి వెళ్ళినప్పుడు అది హెవీ అక్కడ తగిలినప్పుడు కింద అతను యాన చుట్టూ పట్టుకున్న వాళ్ళందరూ కరెంటు షాక్ కొట్టి పడిపోయారు. ఎవరి ద్వారా వచ్చింది? ఎత్తది ఇతను తీగ తగులుకున్నప్పుడు. ఎప్పుడైతే తీగ తగులుకుందో వెనక ఇక్కడ జుట్టు అంతా కాలిపోయింది అతడు. ఎప్పుడు ఈరోజు ఇందాక చూశాను నేను, జుట్టు అంతా కాలిపోయింది. అప్పుడు అనుకున్నాడట, ఇక్కడ స్థానికంగా ఏ దేవుడు ఉన్నాడు, పేరు చెప్పకూడదులేండి, ఆ దేవుడే నన్ను కాపాడాడు, నాకు సహాయం చేసింది ఈ దేవుడు. అందుకే ఎన్నిక ప్రచారం ఈ ఊరి నుంచి నేను ప్రారంభిస్తాను. ఇప్పుడు మూడు ఆవిడ ఉంది కదా, ఆవిడని తీసుకుని అక్కడ పూజ చేయించుకుని నేను అక్కడి నుంచి బయలుదేరు. చూసారా వీడియో? ఎవరో మీకు తెలుసు అది, ఎవరో ఆ కొండెక్కి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ దేవుని వల్లే నేను బ్రతకని, ఈ దేవుడే నాకు సహాయం చేయను, ఆ దేవుడు చేశాడు సహాయం. అంతకుముందు చర్చికి వెళ్ళి బుద్ధి రాలేదా? వెళ్ళాడు కదా చర్చికి వెళ్ళట్టు, ప్రార్థన చేయ. ఆ దేవుడు చేశాడు సహాయం. ఆ హాజులుగా ఎవరు చేశాడు అనుకుంటున్నాడు? ఈ దేవతలు చేశాడంట సహాయం. ఆ హాజులుగా అయిపోద్ది చివరికి, ఏముండదు. వీళ్ళందరికీ అర్థమండి, నిజదేవుడు అర్థమాడు కానీ అబద్ధాలు మాత్రం ఈజీగా అర్థమవుతాయండి. పైపచ్చికి ఒక సమకాలని సామెత చెబుతున్నాడు, అందరినీ సామరస్యం గురించి. అన్ని దేవుళ్ళు ఒక్కటే, నాకు అన్ని దేవుళ్ళ మీద గౌరవం ఉంది, కాబట్టి నాకు మాకు కులదైవం ఈ దైవం సిరియా దేవత ఇక్కడ ఉన్నట్టు. ఈ దేవుడు నేను నమ్ముకుంటాను, ఈ దేవుడి వల్ల సహాయం వస్తుంది. అందుకే నేను ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి మొదలుపెట్టానని మొదలుపెట్టిన తర్వాత సిరిగిపోద్ది ఏముండదు. కాబట్టి సహాయం ఎవరు చేశారనుకోనంటే కులదైవాలు, ఆ దైవాలు చేసి అందుకే ఈ దైవాలు అన్నీ నా దేశంలో ఉండాలని దిగుమతి చేసుకున్నాడు ఎవరు? ఆహాజ్. అప్పుడు సిరియా దేవతను ఎన్ని తీసుకొచ్చి యెహోవా బలిపీఠాన్ని తీసేసి, మందిరాన్ని తీసేసి, చివరికి ఒలిసేసి బంగారం అంతా పోతపోసేసి సిరియా బలిపీఠాలు కట్టుకొని సొంత దేవతలు నిర్మించుకుని ఆరాధించడం మొదలుపెట్టాడు. శిక్ష పడుతున్నప్పుడు బుద్ధి కలగాలి, కానీ బుద్ధి కలగకుండా శిక్ష పడేయగలితే ఇంకా చెడిపోయాడు ఎవరు? ఆహాజ్. ఈ ఆహాజ్ చరిత్ర అంతా తెలియజేసేదే చెప్పండి, ఏడాధ్యాయం. కేవలం ఇప్పటివరకు ఎన్ని వచనాలు అయ్యి? 16, 17, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ధ్యానిద్దాం, వదిలేద్దాం. సలాం. ఓకేనా? జై భారత్ అంటారు జనగణమని. మరి ప్రార్థన చేసుకుందాం. మరలా దేవుని చిత్తమైతే ఇంకా 8 అధ్యాయం ఉంది, మర్చిపోకండి. ఆ 8 అధ్యాయం ముందు ఇంకో 10 వచనాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఓకే, 7 అధ్యాయం కొంతవరకు ఒక సారాంశం ఒక తాటి మీదకి వచ్చాం. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. టేపు రాదనేది నేనే చేసేస్తాను. పరలోకమందును మా తండ్రి, ఎన్నో సంగతులు చరిత్ర ద్వారా మీరు మాట్లాడుతున్న గుడ్డివారిగా మేము గ్రహించలేక, ఆది నుండి నీ పిల్లలైన వారందరూ నీ మీదకు తిరగబడుతూ చివరికి జంతువులైనా సొంత యజమాని తెలుసుకున్నాయి, కానీ మనుషులుగా నిన్ను గుర్తించలేక చరిత్రలో అదృశ్య దేవునిగా మీరు ఎంత సహాయం చేస్తున్నా, మీ కృపా సత్యముల ద్వారా మమ్మల్ని మీరు కాపాడుతున్నా మేము గుర్తించాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ కుమారుని యొక్క ప్రేమను త్యాగాన్ని అలా దూరం చేస్తున్నామో మీకు తెలుసు తండ్రి, మమ్మల్ని క్షమించండి. మరొక్కసారి మా బ్రతుకులకు అవకాశాన్ని ఇవ్వండి. మీ కుమారుని యొక్క సారూప్యతలోనికి మేము వెళ్ళి మిమ్మల్ని ఆనందింపజేసే పిల్లలుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహింపజేయండి తండ్రి. భూమి మీద ఉన్న ఆశల కన్నా పరలోకపు పౌరసత్వం మిన్నని గురు పెట్టుకుని బ్రతకడానికి వీరందరి జీవితాల్లో మీ ఎలుగు రేఖలు నింపండి. ఇక్కడ సేవన జరిగిస్తున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ వెలుగులు నింపండి తండ్రి. అంతకన్నా భూమి మీద గొప్పది ఏదీ లేదని గుర్తించడానికి వారి జీవితాల్లో మీ వాక్యపు జ్ఞానాన్ని నింపండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి, వారి సేవను దీవించండి, జ్ఞానయుక్తంగా సేవ చేయడానికి సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ చిత్తమైతే మరొకసారి సమయాన్ని ఇస్తారని కోరుకుంటూ,
మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు. స్వీట్స్ ఉన్నాయి మరి తీసుకోండి, అల్పాహారం తీసుకుని వెళ్ళవలసిన కోరు. మరి ఫస్ట్ క్లాస్ ఎలా ఉందండి? బాగుందా? బాగుంటుందండి. అన్న వారికి ఇంకా ఏమైనా ఉంటుంది కానీ మరి కొన్ని కానీ నీతికల్ నాయకపోతే ఆడియో ఆల్బమ్ అండి, రచన స్వర్గం.